చేరి ఆరాధించుటకు ఆనందించుటకు ఆశీర్వాదమునందుటకు ఇచ్చిన గొప్ప శుభ సమయములో ఆయన సన్నిధిలో ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించు మా అద్వితీయ యేసు దైవమా, నిఘన్నమైన శ్రేష్టమైన పరిశుద్ధ దేవాలయమందు దేవుని సన్నిధిలో నీ బిడ్డలుగా మేము కూడి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకిచ్చిన ఈ సదవకాశం కృపతో కూడిన భాగ్యాన్ని బట్టి వందనాలు. జరుగుచున్న ఆరాధనలన్నిటి ద్వారా మీ నామను మహిమపరచుకొని మొదటి ఆరాధనగా ప్రార్థనతో ప్రారంభిస్తుండగా ఈ క్షణము మొదలు ఆఖరి క్షణము వరకు పరిశుద్ధాత్మదేవ యేసేకు మహిమగా దేవుని యొద్దకు వచ్చు ఆయన బిడ్డలకు ఆశీర్వాదకరముగా సమస్తం క్రమముగా జరిపించమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా, నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా, నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా, నన్ను
క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎవరేమి చెప్పినను నేను సారిపోనిప్పుడు. ఎవరేమి చెప్పినను నేను సారిపోనిప్పుడు. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముండును. నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు. మాటలను చేతబట్టి నేను హోసన్న పాడెదను. మాటలను చేతబట్టి నేను హోసన్న పాడెదను. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముండును. సాతాను అధికారము నా రాజు తీసివేతను. సాతాను అధికారము నా రాజు తీసివేతను. శిలువలో దిగగొట్టి యేసు బాలత త్రొక్కివేసెను. శిలువలో దిగగొట్టి యేసు బాలత త్రొక్కివేసెను. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముండును. జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముండును. హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా.
విశ్వనాథుడా విజయ వీరుడా
ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధించు నిన్నే లోక రక్షకుడా, ఆనందించు నీలో జీవితార్థము, నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి, నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా, ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధించు నిన్నే లోక రక్షకుడా, ఆనందించు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేదు స్వామి, నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా, ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము, ఏమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాడు క్షణమైన నన్ను మరువని యేసయ్యా, నా తోడు నీవుంటే అద్దె చాయయా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాయయా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి, భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి, బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరుతు నిన్ను యేసయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైనున్నావులే, నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైనున్నావులే, నిర్మలమైన నీ మనసు నా అంకితం చేశావు, నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము,
సంపూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే దేవునను నడిపే నూతనమైన జీవ మార్గము. అందరు స్త్రీలు దేవమందు పరమందు ఆశ్రయమైన ప్రతి ప్రభువులు దేవుని సన్నిధానము జనమైన నన్ను మరువని పైనున్న వారు కూడా తోడు నీ ఉంటే స్త్రీలో పాఠకాలం వచ్చి చూసి పడాలి. ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమకు నుడా శ్రేయశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరచు నిన్ను యేసయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమకు నుడా శ్రేయశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగ బంధు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో అంతరంగ మందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసి నా అంకితం చేశావు, నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమకు నుడా శ్రేయశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుతున్నవాడా, ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, ఆనందించు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేదు స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రార్థన చేసుకుందాం. జరుగుచున్న నేటి శుభ పునరుద్ధాన పరిశుద్ధ మట్టల ఆదివారపు పునరుద్ధన ఆరాధనంతట్లు దేవుడు తన సన్నిధి తన హస్తము తన కృప మనకు తోడుగా ఉంచినట్లుగా దేవుని ఉన్నతమైన పరిచర్యకి సిద్ధపరచబడుతున్న కుమారుడు అజయ్ నిలబడి అజయ్ వచ్చి ప్రార్థిస్తుండగా కళ్ళు మూసుకున్న వారితో అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ర మహోన్నతరా, నీకే వేలాది వందనాలు ప్రభువా.
నిత్యము నిరంతరము కోటాను కోట్ల దూతలతో గాన ప్రతిగానం నొందదగుచున్నవాడా, నీకే మహిమ రాయనా. అయా ప్రభు, ఎక్కడ నా నామం నిద్ర ముగ్గురుగా కూడి ఉంటారో ప్రభు, ఎస్సయా వాళ్ళ మధ్య నేనుంటానని సెలవిచ్చిన నాయన ప్రభు, ఆ యొక్క పునరుద్ధాన దినమందు ప్రభు అయా మట్టల ఆదివారమునుగా ప్రభు ఎస్సయా మేమందరము ప్రభు ఉదయ కాలమునే ప్రభు నీ యొక్క పాదాల చింత తండ్రి ప్రభు, మేము కూడుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకే వేలాది వందనాలు ప్రభు. అయా ఇది కేవలం నీ యొక్క కృపే నాయన ప్రభు. నాయన ఎస్సయా అర్హత ఏ కోశాన మాలో లేనప్పటికీ ప్రభు నాయన అయా కేవలం నీ యొక్క కృపా దానమే ప్రభు ఎస్సయా, నీ యొక్క సన్నిధానమందు ప్రభు మోకాళ్ళుని నాయన మిమ్మల్ని ఆరాధించుటకు దేవాని ఇచ్చిన కృపను బట్టి నీకే వేలాది వందనాలు ప్రభు ఎస్సయా. అయా ప్రభు ఎస్సయా ఎంతవరకు పాటల ద్వారా నాయన నీ యొక్క నామమును మహిమపరిచిన విధానం బట్టి నీకే వేలాది వందనాలు ప్రభు. అయా తండ్రి దేవ ఎస్సయా ఆరాధనలకు వెళ్ళుచుండగా నాయన ఎస్సయా పరిశుద్ధాత్మదేవ నీవు ఆరాధనలకు నడిపించమని ప్రార్థన చేయించినాను దేవా. పరిశుద్ధాత్మదేవ నీవే మమ్మల్ని ఆరాధనలకు నడిపించమని ప్రార్థన చేయించినాను ప్రభు. అయా నీకు వాక్యం సెలవిస్తుంది ప్రభు నాయన ఎస్సయా. అయా తండ్రి దేవ నన్ను ఆరాధించేవారు ప్రభు ఎస్సయా ఆత్మతో సత్యముతో ప్రభు ఆరాధించాలని ప్రభు ఎస్సయా నీ వాక్యం ఏ రీతిగా అయితే సెలవిస్తుందో ప్రభు నాయన ఎస్సయా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభు నాయన ఎస్సయా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు నాయన ఎస్సయా అయా నీ యొక్క బలముతో నాయన ప్రభు ఆరాధించే కృపణ దయచేయండి దేవా. పరిశుద్ధాత్మ దేవా అటువంటి రీతిగా ప్రభు ఎస్సయా మాకు హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను దేవా. పరిశుద్ధాత్మ దేవా అటువంటి రీతిగా ప్రభు మమ్మల్ని ఆరాధనలకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. పరిశుద్ధ ఆత్మదేవ అటువంటి రీతిగా మాకు హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన ఎస్సయా. అయా ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను దయచేయండి ప్రభు నాయన. ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అయా ఆనాడు ప్రభు నాయన పెంతికొస్తు దినమందు ప్రభు ఎస్సయా ఆది సంఘముపై ప్రభు నాయన ఎస్సయా నీకు ఆత్మని కుమ్మరించిన దేవా నాయన తండ్రి దేవా ఈ దినమందు ప్రభు తండ్రి మేము ఆరాధిస్తుండగా ప్రభు అయా మీ యొక్క నామమును ప్రభు మేము ఉచ్చరిస్తుండగా ప్రభు అయా మీ యొక్క మహిమను ప్రభు మేము కీర్తిస్తుండగా నాయన ప్రభు అయా తండ్రి ఆనాడు ఏ రీతిగా నీకు ఆత్మను దించావు ప్రభు, ఆనాడు ఏ రీతిగా నీకు శక్తిని కురిపించావు నాయన. అయా ప్రభు యొక్క క్షణము ప్రభు నాయన మేమందరం ఆరాధిస్తుండగా దేవా ప్రభు నీకు ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేయించినాను ప్రభు. అయా తండ్రి మా ఆత్మతో ఆరాధించే కృపను దయచేయండి, నీ యొక్క శక్తిని ప్రభు ఎస్సయా మేము గ్రహించే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అటువంటి శక్తితో ప్రభు ఎస్సయా మేము ఆరాధించుటకు మీరు కృప చూపించండి. అయా మీ యొక్క నామము శక్తి కలిగినది ప్రభు ఎస్సయా, నీ యొక్క నామము తండ్రి దేవ బలమైనది ప్రభు, అటువంటి నీ యొక్క శ్రేష్టమైన నామమందు ప్రభు ఎస్సయా ఆరాధించే భాగ్యం ఇచ్చావుందని బట్టి నీకే వేలాది వందనాలు. అటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవ మీరు ఆరాధనలకు నడిపించండి ప్రభు. అయా తండ్రి దేవ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రభు నాయన ఎస్సయా ఈ దినమందు ప్రభు తండ్రి దేవ మాట్లాడమని ప్రార్థన చేయించినాను ప్రభు ఎస్సయా. మీరే హృదయాలను తెరచి ప్రభు ఎస్సయా. అయా తండ్రి దేవ ఈ దినము ప్రభు నాయన ఈ దినమందున్న ప్రత్యేకతను ప్రభు నాయన ఎస్సయ గ్రహించి ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అదే రీతిగా ప్రభు నాయన తండ్రి దేవ తండ్రి దేవ అయ తన వాక్యంలో ప్రభు నాయన తండ్రి దేవ ఎస్సయ అయా నిలబడి వాడుకుంటున్న ప్రభు నీ యొక్క దైవజనుని బట్టి నీకే వేలాది వందనాలు ప్రభు. అయా నీ యొక్క సిలువ చాటును మరుగుపరచండి నాయన, అయా నీకు ఆత్మతో అభిషేకించండి నాయన. అయా తండ్రి దేవ నోటిని తండ్రి దేవ మీరే కాయమని ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన. అయా మీరే నోటి బోరగా ఉండి ప్రభు ఎస్సయ ఈ యొక్క దినమందు ఏవైతే మాటలు ప్రభు మాతో మాట్లాడాలనుకుంటున్నావో నాయన అటువంటి మాటలను ప్రభు తండ్రి దేవ నోటి బోరగా మీరే వాడుకోండి ప్రభు ఎస్సయ. మీరే తండ్రి మాతో సెలవిమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే ప్రభు నాయన తండ్రి దేవ ఎస్సయ మీరే జరగబోతున్న సండే స్కూల్ ఆరాధనని ప్రభు నాయన ఎస్సయ రెండు ఆరాధన మూడు ఆరాధన ప్రభు నాయన ఎస్సయ కుప్పెర్ల జనులు పడి ఆరాధనలు ప్రభు నాయన ఎస్సయ నీ యొక్క పాదాల చెంత పెడుచున్నాను ప్రభు. ఈ దినము ప్రభు నాయన తండ్రి దేవ అయా నీవు జరిగించుకుంటున్న తండ్రి ప్రతి ఒక్క ఆరాధనలో ప్రభు నాయన తండ్రి దేవ నీ ఆత్మ అభిషేకముతో ప్రభు నాయన తండ్రి దేవ ఆరాధించుటకు తండ్రి దేవ నీ యొక్క సన్నిధిలోటువంటి ఆత్మ అభిషేకముతో ప్రభు నిండుకొని మేము ఉండుటకు మీరు కృప చూపించమని ప్రార్థన చేయించున్నాను ప్రభు. అలాగే ప్రభు తండ్రి దేవ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభు తండ్రి దేవ. నీ వాక్యము తండ్రి దేవ మా అక్క తండ్రి దేవ హృదయాలను తెరిచిన ప్రభు. అయా నీకు వాక్యము మమ్మల్ని బ్రతికించును ప్రభు నాయన. అటువంటి జీవమైన వాక్యంతో ప్రభు తండ్రి దేవ మేము తండ్రి దేవ సంతృప్తిగా ప్రభు నాయన తండ్రి దేవ తిరిగి వెళ్ళి ప్రభు తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును తండ్రి ప్రభు ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థన చేయించు
చేస్తున్నాను ప్రభా. మరొకసారి ప్రభా తండ్రి దేవా తండ్రి నువ్వు జరిగించుకుంటున్న ప్రభా తండ్రి దేవా ఈ యొక్క ఆరాధనని ప్రభా తండ్రి దేవ జరగబోచున్న మీద మిగిలిన ఆరాధనలు ప్రభా నాయన తండ్రి దేవా మీరే కృపతో దయించి తండ్రి దేవా కేవలం తండ్రి ప్రతి ఒక్క ఆరాధన తండ్రి దేవా మీకు నామంకి మహిమ ఘనత ప్రభావాలు పొందుపరిచే రీతిగా మీరే కృప చూపించమని ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభాని పాద సన్నిధిలో చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని నామ తండ్రి ఆమేన్. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన శ్రేష్టమైన ఉన్నతమైన దివ్యమైన ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చి నమ్మి అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములు శుభాది వందనములు తెలియజేయుచున్నాం. దయచేసి ఎక్కడ కూర్చుని ఉన్నప్పటికీ అందు లేచి నిలబడినట్లయితే మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం తెరవగలిగితే పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 485 పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 485 కీర్తనలు 68వ కీర్తన 1-9 వచనములు పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 485 కీర్తనలు 68వ కీర్తన 1-9 వచనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు లేచును గాక దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక చెదరిపోవుదురు గాక ఆయనను ద్వేషించు వారు ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక పారిపోవుదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహదానందము పొందుదురుగాక దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజ్యమార్గము చేయుడి యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములు నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి. ఆమేన్ ఆమేన్. మన బైబిల్ కింద పెట్టి గడిచిన దినములు గడిచిన వారము గడిచిన కాలమంతటిలో దేవదేవుడి యొక్క సన్నిధి నిన్ను విడువక నీ వెంట ఉండి ఆయన మహదైన కృపలో ఈరోజు ఈ శరీరము ఈ ఆరోగ్యము ఈ యొక్క బలము ఈ సమయము ఈ విధముగా సేవించగలిగిన కృప దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇవ్వబడిన మంచి సమయాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకముగా సజీవ యాగముగా నీవు ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ ఆయనకు చెందవలసిన ఆరోపించవలసిన
మహిమను ఆయనకు చెందవలసిన మహిమ ఘనత ప్రభావములను ఆయనకు ఆరోపిద్దాం, ఆయనకు మహిమ పరుద్దాం, ఆయనకు అర్పిద్దాం, ఆయన సన్నిధిలో సమర్పిద్దాం. వెండియు బంగారమును నావే, నీ నుండి కోరేది మొదటిగా వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది నీ హృదయాన్ని దేవునికి అర్పించి నీ దేహమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించి ఆయన ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నీవును నేను ప్రభుని సేవిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషయా నీకు వందనాలు, యేషయా నీకు వందనాలు, యేషయా నీకు వందనాలు, యేషయా నీకు వందనాలు. గడిచిన మటులాది వారం సంవత్సరం మొదలు ఈ దినము వరకు నడిపించాడు. సంవత్సరం అంతా తన చల్లని చూపులో కాపాడి ఉన్నాడు, కరుణించి ఉన్నాడు, ఆదరించి ఉన్నాడు. తల్లి తన పాలిచ్చు చంటి బిడ్డను కరుణింపకుండా మరుచునా? వారైనా మరుచుదరేమో, గాని నేను నిన్ను మరువలేదు, విడవలేదు, నిన్ను ఎడబాయలేదు. కనుకనే ఈ దినమున ఈ విధముగా ఆరోగ్యవంతమైన శరీరముతో ఇట్టి పరిస్థితులు ఎందు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావు. అందరు బట్టి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది ఆరాధించుకునే సమయం. దేవదూతులు కాదు, దేవదేవుడే తంగి చూచుచున్నాడు. నీవు చేయు ఆరాధనను స్వీకరించుటకు, నీవు చేయు స్తుతుల సింహాసనపై ఆశీనుడైటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పులు కొట్టి ఏమై పెడతామా? నోరు తెలిసి స్తుతిస్తూ హల్లెలూయా. హల్లెలూయా, అందరూ స్తుతిద్దాం, అందరూ స్తుతిద్దాం. స్తుతుల సింహాసనంపై ఆశీనుడైన దేవుడు ఈరోజు తన మహత్యాన్ని తన మహిమను మన కొరకు దిగి రాబోతుంది. హల్లెలూయా. యేసు వందనాలు. ఆత్మలో దేవుడు నాకు బయలుపరచుచున్న మాట, దేవుడు మహిమ పరచబడబోతున్నాడు. మహిమను ఇప్పుడు కాదు, దేవుడు నీ ద్వారా యేసు నామమును మహిమ పరుచుకొనబోతున్నాడు. అది ఏ విధముగా అనేది ఇప్పుడు చెప్పలేకపోవచ్చు. నువ్వు నమ్మితే దేవుడు నీ ద్వారా మహిమపరచబడబోతున్నాడు. నీవు మహిమపరచడము కాదు, నిన్ను చూసేవారు అనేకులు యేసు దేవుడు గొప్పవాడు అని మహిమపరచబోతున్నాడు. గుడార వర్షదాలారా, దేవుడు నీ ద్వారా మహిమ పొందబోతున్నాడు. నిన్ను చూసేవారు దేవుడు గొప్పవాడు అని చెప్పగలిగినట్లుగా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఓ అందులో దేవుడు మహిమపరుస్తున్నాడు, దేవుడు మహిమపరచబడబోతున్నాడు, దేవుడు మహిమపరచబడబోతున్నాడు. నీ ద్వారా అనేకులు ఇంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఇది ఎలా సాధ్యమని అని ఆశ్చర్యపడచ్చు. యేసయ్య యొద్దకు వచ్చినట్లుగా దేవుడు నీ ద్వారా తాను మహిమపరచబడబోతున్నాడు. ఓ నీ బాబా సగదన, హల్లెలూయా. నీవు నమ్మితే ఇప్పుడే విడుదల చూడబోతున్నావు.
అది శారీరకమైన రోగమైన, అది శరీరంలో ఏలుబడి చేయించిన రోగం ఏదైనా, సమస్య ఏదైనా, ఇప్పుడు యేసుకు మహిమగా దేవుడిని దర్శించబోతున్నాడు. అది నీ వివాహం కొరకై ఉండొచ్చు, నీ బిడ్డల భవిష్యత్ కొరకై ఉండొచ్చు, నీ ఇంటి గదుల మార్పు కొరకై ఉండొచ్చు, నీ శరీరంలో మార్పు కొరకై ఉండొచ్చు. ఎంతో కాలము నుండి ఎదురు చూసి ఇక జరగదు అని నీతో అందరూ కూడా చెప్పారు. ఈ కోరికను, ఈ ఆలోచనను విడిచిపెట్టు. ఇది జరగనిది, ఇది ఎన్నడికి జరగనిది, ఇది నీకు అసాధ్యము అని ఎవరైతే చెప్పి ఉన్నారో వారి ఎదుట ఇది మీ మందరము అసాధ్యమని చెప్పినా ఎలా సాధించావు, ఎలా నిలబడ్డావు, ఎలా పొందుకున్నావు, ఇది ఎలా జరిగినదని ఆశ్చర్యపడినట్లుగా దేవుడు మహిమపరచబడబోతున్నాడు. నీ ద్వారా తన నామానికి మహిమను తెచ్చుకోబోతున్నాడు. హల్లెలూయా. కన్నీళ్లతో ఏడ్చుచున్న సహోదరి మనుషుల ముందు ఏడవడానికి ధైర్యము లేక ఒంటరిగా నీలో నీవే కుమ్మలిపోతున్న సహోదరి, సహోదరుడా, ఎంతకాలమైనా నా జీవితంలో ఈ స్థితిగతులు మారవా, ఇది నా తలనొప్ప మారదా అనుకుంటున్న వారులారా, దేవుడు నీ ద్వారా అవమానమునకు అని అంగీకరించడం లేదు. తన నామానికి మహిమ కలుగునట్లుగా నిన్ను కరుణించబోతున్నాడు, కనికరించబోతున్నాడు. ఓ అతిక్రమములను దాచిపెట్టువాడు వదిలాడు, వాటిని ఒప్పుకొని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందబోతున్నారు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నా తడబాటు, నా తప్పటడుగులు, నా పొరపాటులు నా వెంట వస్తున్నాయి, ఇక ఎవరు నన్ను ప్రేమిస్తారు, ఎవరు నన్ను గౌరవిస్తారు, నా గతకాలములో నా పొరపాటులు, నా తప్పిదాలు, నా తప్పటడుగులు నా వెంట వస్తున్నాయి, వాటిని బట్టి ఎవరిని గౌరవిస్తారు, నా గత జీవితాన్ని బట్టి ఎవరిని ప్రేమిస్తారు, ఎవరు నాకు విలువిస్తారు, ఎవరు నాకు గౌరవిస్తారు అనుకుంటున్న సహోదరుడా, సహోదరి, నీ గత కాలములో ఉన్న తప్పిదములు ఎన్నైనా, అవి ఏదైనా, మనుషులు వాటిని బట్టి నీకు విలువివ్వట్లేదు, విలువివ్వరు అనుకుంటున్నావు, కానీ నువ్వు నమ్మి చూడు, నీ గతమంతా ఒక కలగా దేవుడు మార్చి నూతన సృష్టిగా, ఇది నా జీవితంలో ఎన్నడికి జరగనిది, ఇంత విలువను, ఇంత గౌరవాన్ని, ఇంత ఖ్యాతిని దేవుడు ఇచ్చాడు. నా గతముతో పోల్చుకుంటే నేను అర్హుడను కాదు, కానీ దేవుని దయ అని చెప్పగలిగినట్లుగా దేవుడిని స్థితిలను హెచ్చించబోతున్నాడు. నమ్మి దగ్గరగా చెప్పలేడు, నీ గతం ఏదైనా, నీ గతకాలపు పరిస్థితులు ఏమైనా, వాటిని తుడిచి వేయుటకు నా యేసయ్య కలువరి సిలువలో రక్తము కాచి ఉన్నాడు. దైవమే, మీకు ఆరోగ్యం సహకరిస్తే మోకాల మీద ఉండండి, మీకు ఆరోగ్యం సహకరిస్తే మోకాల మీద ఉండగలిగిన వారు, ఇబ్బంది లేదు మీరు ఉన్న చోటు అనుకూలంగా ఉంటేనే, ఒకవేళ బల్లల మీద కుర్చీల మీద కూర్చున్న వారికి మోకాలు వేయడానికి పరిస్థితి అక్కడ చోటు వీలు కాకపోతే మీరు అనుంచోండి. కొన్ని మాటలు ప్రభు పలకచున్న మాట శ్రద్ధగా ఆలకించండి.
ఈరోజు ఈ ఆరాధనలో ప్రభు నాతో మాట్లాడుచున్నా, నా ద్వారా మీతో మాట్లాడమని చెప్పిన మాట. ప్రభువు మహిమ పరచబడబోతున్నాడు, ప్రభువు మహిమ పరచబడబోతున్నాడు, ప్రభువు మహిమ పరచబడబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, అన్నయ్య గతములో నా రోత బ్రతుకు, నా పాపపు బ్రతుకు, నా చెడ్డ వ్యసనములు, నా గతకాలములు, నా తప్పిదాలు, నా పొరపాటులు, నా తప్పటడుగులు లోకమంతా తెలిసాయి, అందరూ చూచారు, అందరి హృదయాల్లో నా గతము ఎంత విలువ తక్కువ, బ్రతుకు బ్రతికానో, ఎలా తప్పులు చేశానో, ఎలా పొరపాట్లు చేశానో అందరి హృదయాల్లో ఉందనయ్య. మళ్ళీ ఎలా నా జీవితంలో మంచి గౌరవాన్ని చూడగలను? ఒకటి చెప్పన, యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రపరచును. అనగా నీ గతములో ఉన్న పాపములు నీ నుండి కడగడం మాత్రమే కాదు, నీ గతకాల రోత పాపపు ఆ తప్పిదాలు ఆ పొరపాటులు ఆ గత జీవితం ఎవరి హృదయాల్లో నీ మీద చెడ్డ ముద్ర వేయబడిందో దానిని హృదయములో ఉన్న వాటిని చెరుపుటకు కూడా నా యేసు రక్తం శక్తిగల రక్తం. అతిక్రమములను దాచిపెట్టి వాడు వదిలాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఇప్పుడు నీ పొరపాటులు తప్పిదాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఇక విడిచిపెడతాను. కుక్క తన నోటిలో నుండి కక్కిన వాంతికి మరలా తిరుగుద్ది, అలా తిరిగే రోత బ్రతుకుగా కాకుండా అయ్యా ఇక నేను ఎన్నటికీ ఆ వ్యసనం ఆ చెడు ఆ చెడ్డ పనులు ఆ చెడ్డ కార్యాలు ఆ చెడ్డ స్థలములలో నిలబడుట కన్నబడుట నేను చెయ్యను అని నువ్వు దేవుని దగ్గర నీ గతాన్ని ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర నువ్వు క్షమించని అడిగితే ఇక చెయ్యకుండా ఉండటకు నువ్వు నిర్ణయించుకుంటే నీ గతము ఇప్పటి వరకు చూచిన వారి హృదయాల్లో సైతం దేవుడు తుడిచి వేయబోతున్నాడు. నిన్ను అసహించుకుని నిన్ను పక్కన పెట్టిన వారే నీకు విలువిచ్చి పక్కన పెట్టిన వారే వారి నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతారు అన్న ఒక ఉపమాన రీతిగా నిన్ను గౌరవించినట్లుగా దేవుడు నిన్ను విలువివ్వబోతున్నాడు. ఆత్మలో దేవుడు బయలుపరుస్తున్నాడు తన మహిమను, బయలుపరచబడబోతున్నాడు. అది నీ దేహములో ఉన్న రోగముల స్వస్థత ద్వారా, నీ భవిష్యత్తును తీర్చిదిద్దుట ద్వారా, నీ గత రోత బ్రతుకులంతటిని మార్చుట ద్వారా, నీ దీన పరిస్థితి కఠినమైన కనికరము లేని దీన స్థితిలో ఉన్నావా, ఆర్థికంగా చితికిపోయి చేయి చాచి అడుగుట కంటే ఇక దిక్కు లేదనుకుంటున్నావు, కానీ నీ పరిస్థితిని మార్చుటకు దేవుడు సమర్థుడు, నీ కన్నీళ్ళను తుడుచుటకు దేవుడు సమర్థుడు. ఆయన నిన్ను ఈరోజే దర్శించుటకు నీ ద్వారా తన మహిమను బయలుపరచుకుంటకు ఇష్టపడుతున్నాడు. నువ్వు కంచి కన్నీరు అంతుడిని ఇక ఎన్నటికీ అది వేదనతో కాక ఆనంద బాష్పలుగా మార్చబోతున్నాడు. కన్నీళ్ళు విడువకు నీవు కలత చెందకు, కన్నీళ్ళు విడువకు నీవు కలత చెందకు, కరుణామయుడేసు నిన్ను విడువడు, ఎవరు నిన్ను కాదన్న తాను మరువడు. కరుణామయుడేసు నిన్ను విడువడు, ఎవరు నిన్ను కాదన్న తాను మరువడు.
నిలువిడువకు నీవు కలత చెందకు, నిలువిడువకు నీవు కలత చెందకు, కరుణామయుడేసు నిన్ను విడువడు, ఎవరు నిన్ను కాదు తాను మరువడు, కరుణామయుడేసు నిన్ను విడువడు, నిన్ను నా యేసయ్య విడువలేదు, తాను మరువడు, దిగులు వేదనే నీకు తోడుగా నిలచినాయా, మాటలతో చూపులతో నిన్ను బాధిస్తుంటే వారికి జవాబు చెప్పలేక సిగ్గుతో తలదించుకున్న సహోదరు, కత్తి పోటు మాటలతో నిన్ను పొడిచి గాయపరచిరా, కరుణ లేని లోకంలో అందరూ వెలివేసిరా, కత్తి పోటు మాటలతో నిన్ను పొడిచి గాయపరచిరా, అయినా నా యేసు నిన్ను చేరదీయును, అయినా ఆ ప్రభు ఈరోజు నీ హృదయ గాయాలకు ప్రజలు వేసిన నిందలు అనే ఒక గాయమును మచ్చలుగా ఉండిపోయాయి, ఆ గాయపు మచ్చలు నిన్ను గుర్తు చేస్తుంది గతాన్ని, కానీ నా యేసే రక్తం ఆ మచ్చలు సైతం తుడిచివేయబోతున్నాడు, కన్నీలు విడువకు నీవు కలత చెందకు, కరుణామయుడేసు నిన్ను విడువడు, ఎవరు నిన్ను కాదని తాను మరువడు, కరుణామయుడేసు నిన్ను విడువడు, ఎవరు నిన్ను కాదని తాను మరువడు, ఇక నా వల్ల కాదు, నేను బ్రతికి ఏమి చూడాలి, ఏమి సాధించాలి, ఎందుకు బ్రతకాలి అని బ్రతుకు భారమై మరణమే శరణం అనుకుంటున్నా సహోదరి, వాగు వేచి ఉండు, శుభ శృణములు నువ్వు చూడబోతున్నా, మంచి రోజులు నీ ముందర దేవుడు ఇవ్వబోతున్నాడు, తొందర పడకు ఆవేశపడకు,
శత్రులు అందరు విడిచిన నేనున్నానని నీకు ధైర్యమునిచ్చి ముదిమి వచ్చే వరకు చేయి పట్టి నడిపించేవాడు నా యేసయ్య. ఎవరు నిన్ను కాదంట తాను మరువడు ఈ లోకంలో నా కంటి ఇంకెవరున్నారు ఉన్న వారందరూ నన్ను కాదంటే అనుకుంటున్నావు లోకంలో మనుషులు నిన్ను కాదనొచ్చు కఠినముగా ఉండొచ్చు నా ప్రభు కనికర సంపన్నుడు దిగులు వేదనే నీకు తోడుగా నిలచినాయా కన్నీరే నీకు అన్నపానాలైనాయా చేసుకోవలసిన తల్లి తండ్రులే అర్థం చేసుకోకపోతే ఆదరించవలసిన కన్న బిడ్డలే కాదంటే ఈ కరుణ లేని ఈ లోకములో ఎందుకు బ్రతకాలి అని బాధపడుతున్నా సహోదరుడా సహోదరి నా అనుకున్నాను నా వారే నన్ను కాదంటున్నారు ఇక ఎందుకు బ్రతకాలనుకుంటున్నా ఈ లోకములో కరుణ లేదు ఎవరు నాకు లేరు అనుకుంటున్న సహోదరుడా మనుషులు నీకు దూరం అవ్వచ్చు మనుషులను కాదనొచ్చు మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు కరుణ లేని లోకములో అందరూ వెలివేసిరా కత్తిపోటు మాటలతో నిన్ను పొడచి గాయపరచిరా కరుణ విలువైన పాత్రగా యేసు తన మహిమను బయలుపరచబోతున్నాడు ఎవరు
నిలబెట్టబోతున్నాడు లోకములో ఎవరు కాదన్న చివరికి దైవ జనుడు కూడా అన్నాని అర్థం చేసుకోలేనట్టుగా కాదన్న లోకములో అందరూ నన్ను చేయి విడిచిన విడువక ఎడబాయక ప్రేమించే ప్రేమామయుడ యేసయ్యా ఈ మా ఆరాధన స్వీకరించి నీ మహిమను బయలుపరిచి నీ కార్యములకు సాక్షిగా నన్ను వాడుకోమని యేసు ప్రభు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన బలమే కూర్చోనన్న లక్ష్మణ్ రావు, బలమే కూర్చోమ్మా. సూరమ్మ గారు కొంచెం జరగమ్మా. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన ఉన్నతమైన దివ్యమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సంతోషం గలవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంచెమే సంతోషం ఉందా? సంతోషం లేదు మరి హల్లెలూయా చెప్పండి. చాలా మందికి ఇప్పుడు సంతోషం లేదు. ఇప్పుడు సంతోషం ఉన్నా లేకపోయినా దేవుణ్ణి ఆరాధించాలి కాబట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన దివ్యమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చి ఆరాధిస్తున్న మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభాది వందనములు తెలియజేయుచున్నాం. నేటి దినము ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం పేజీ నంబర్, కొత్త నిబంధనలో 21వ నెంబర్ పేజీ, మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం తీసి పెట్టండి. ఈరోజు చేయబోతున్న ప్రసంగం నేను మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ప్రతి సంఘములో ఈరోజు ఒకే టాపిక్ మీద ప్రసంగం జరుగుద్ది. ఎందుకంటే క్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు
శిలువ మరణమునకు ముందుగా రానై ఉన్న ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చు ఆదివారం ఏం జరిగిందో దాన్ని వివరిస్తున్న సందర్భాన్ని బట్టి ఈ ఆదివారంకి ఈ పేరు వచ్చింది. మనం చదువుకోవలసిన వాక్య భాగములు, నేను చెప్పే వాక్య భాగం 4 సువార్తల్లో ఉంటుంది. దానిలో మనం ఇప్పుడు మొదటగా మత్తయి సువార్త 21 అధ్యాయం 1-15 వచనములు, మరియు ఇది తీసి పెట్టండి, నేను చెప్పబోతున్న ఈ వాక్యం 4 సువార్తల్లో ఉంది. 4 సువార్తల్లో ఉన్న సందర్భాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. నేనే కాదు ప్రపంచమంతా ప్రతి ఆ సంఘం ఈరోజు ఈ ప్రసంగాన్ని ఈ టాపిక్ మీద దీనిలో ఉన్న దైవ సత్యాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి వారితో మాట్లాడిన మాటను బట్టి ప్రభు వాక్యము వారికి బయలుపరచబడుతుంది. మనం చెప్పబోతున్న వాక్య భాగం మత్తయి సువార్త 21 అధ్యాయం 1-17 వచనాలు, మార్కు సువార్త 11 అధ్యాయం 1-11 వచనములు. రాసుకోండి, మార్కు సువార్త 11 అధ్యాయం 1-11 వచనాలు. లూకా సువార్తలో లూకా సువార్త 19 అధ్యాయం 28-46 వరకు, లూకా సువార్త 19 అధ్యాయం 28-46 వరకు, యోహాను సువార్త 12 అధ్యాయం 12-16 వరకు, యోహాను సువార్త 12 అధ్యాయం 12-16 వరకు. ఇప్పుడు ఈ 4 సువార్తల్లో ఇదే వాక్యం ఇదే పేర్లతో ఉంటుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఒకసారి మీకు కథ రూపంగా చెప్పి తర్వాత చదివించి ధ్యానంలోనికి వెళ్దాం అనుకుంటున్నా. మత్తయి సువార్త 21 అధ్యాయములో ఈ లేకపోతే ఈ దినమున శిలువ మరణమునకు ముందుగా ఉన్న ఆదివారం ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం ఏం జరిగింది అని చూస్తే, యేసుక్రీస్తు వారు ఎరికో నుండి యెరూషలేముకు వెళ్ళుచున్నారు. ఎక్కడి నుండి ఎక్కడికి? ఎరికో నుండి యెరూషలేముకు. ఎక్కడి నుండి? ఎరికో నుండి ఆయన యెరూషలేమునకు వెళ్ళుచు ఉండగా ఒలీవల కొండ దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు చెప్పబోయే ప్రసంగం స్టార్ట్ అవుద్ది. ఒలీవ కొండల దగ్గర జంట గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామాలు ఉన్నాయి? అక్కడ 2 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో 1 బెస్పేగా, 2 బెథేనియా. ఈ 2 గ్రామాలు ఒలివల కొండ దగ్గర బెత్స్పేగా, బెథేనియా అను గ్రామములు, ఇప్పుడు జంట నగరాలు అంటారు కదా, అంటే ఏంటి, 2 నగరాలు కలిసి పక్క పక్కన ఉంటాయి. ఇప్పుడు ఎరుకుని నేను యెరూషలేముకు వెళ్తూ ఉన్నప్పుడు ఒలివల కొండ దగ్గర 2 గ్రామముల దగ్గరికి ఆయన వచ్చినప్పుడు యేసుప్రభు చెప్తాడు శిష్యులతో, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిద పిల్లను వాటి కట్లను విప్పి నా దగ్గర తోలుకుని రండి. ఒకవేళ ఎవరైనా ఆటంకపరిచితే అవి ప్రభువునకు కావాలని చెప్పండి. అప్పుడు శిష్యులు వెళ్ళారు, ప్రభు చెప్పినట్లుగా వాటిని విప్పి ఆజ్ఞాపించి ఆటంకపరిచేవారికి ప్రభు పేరు చెప్పి వాటిని తోలుకొని వచ్చాను, గాడిదను గాడిద పిల్లను. ఇది మత్తయి సువార్తలో గాడిదయు గాడిద పిల్లయు ఉంటాయి. మిగిలిన 3 సువార్తలో గాడిద పిల్ల అని ఉంటుంది. ఇప్పుడు గాడిదయు గాడిద పిల్లను తీసుకుని ప్రభువు దగ్గరికి రాగా, ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ గాడిద మీద వస్త్రములు పరిచిరి యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చుండెను. యేసు గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చొని
అక్కడ ఒలీవ కొండ దగ్గర నుండి యెరూషలేములోని దేవాలయమునకు వచ్చుచుండెను. ఆయన వచ్చుచూ ఉండగా జనులందరూ జన సమూహం అంతయు వారి బట్టలను పరిచిరి, అనేకులు చెట్ల కొమ్మలను తీసుకొచ్చి పరిచిరి, వెల్కమ్ చెప్పిరి, దావీదు కుమారుడు ఓసన్న, జయము జయము అని కేకలు వేయిచు ఆయనకు ఆహ్వానం పరిచిరి. కేకలు వేయిచు సంతోషించుచు ఆయన్ని ఆహ్వానించిరి. అలాగా గాడిద మీద కూర్చున్న యేసు యెరూషలేములోని దేవాలయములోనికి వచ్చాను. దేవాలయములకు వచ్చేసరికి దేవాలయంలో ఏం జరుగుతున్నాయి? వ్యాపారాలు జరుగుతున్నాయి. దేవుడు యేసు ప్రభు గాడిద దిగి దేవాలయములకు వచ్చినప్పుడు కొరడా తీసుకొని వారందరినీ కొట్టి ఆ వ్యాపారం చేస్తున్న అవన్నీ బల్లలను బయటికి ఇసిరేసి వాటిని తోలేసి దేవాలయం అంతటిని శుద్ధి చేశాను. అయోగ్యతను, అన్యాయమును, అక్రమమును నిర్మూలపరిచాడు. అక్కడ శుద్ధి చేశాడు. ఆ దేవాలయములో దేవుడు అన్యాయము అక్రమములన్నిటిని తీసివేసి పవిత్రపరచబడిన తరువాత ఆ దేవాలయంలో యేసు ఉన్నాడన్న సంగతి విని గుడ్డివారు కుంటివారు యేసు యొద్దకు వచ్చిరి. వచ్చుచున్న వారందరూ బాగుపడిరి. అది చూచిన వారందరూ గంతులు వేయిచు కేకలు వేసి దేవుని మహిమ పరచిరి. ఇది ఈరోజు జరిగిన సంఘటన. చదువుదాం మత్తయి సువార్త 21:1-15 వచనములు చదువునానా. హల్లెలూయా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్సవేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కనబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొనిదండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువుకు నాకు కావలసినవి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారులతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళు చుండిన వారును వెనక వెళ్ళు చుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరుట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకల మార్చువారి బల్లలను గొవ్వనముల వారి పీఠములను పడదోసి నా మందిరపు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగగుహగా చేసిడి వారినను, గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అనే దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసి తిని అను మాట మీరెన్నడూ చదువులేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బెతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను. ప్రార్థన. పరిశుద్ధుడా, అద్వితీయ దేవుడా, యేసు తండ్రి, బాలుని చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలను సర్వశక్తుడు యేసుని చేతిలో అర్పించినప్పుడు వాటిని చూచిన వారు ఇవి ఏమాత్రము అనిన వారు అన్నవారే ఆశ్చర్యపడినట్లుగా ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు అద్భుతముగా
ఆశీర్వదించి పంచిపెట్టిన దేవుడు. ఈ వాక్యము మా జీవితంలో ఆశీర్వాదముగా నీవే పంచిపెట్టి తృప్తిపరచమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన చదువుకున్న వాక్య భాగం మత్తయి సువార్త 21:1-17. ఈరోజు మన ప్రసంగాంశం మట్టల ఆదివారమున, మట్టల ఆదివారం లేకపోతే గాడిద అని పెట్టుకోండి. 1, దేవుడు గాడిదను ఎన్నుకున్నాడు. దేవుడు ఏదనుకున్నాడు, దేన్ని ఎన్నుకున్నాడు, గాడిదను ఎన్నుకున్నాడు. మనం అనుకోవచ్చు, ప్రభువా నీవు మనము మనవారు అని చెప్పుకోవాలంటే వారు హైగా ఉంటే ఇష్టపడతామా, లోగా ఉంటే ఇష్టపడతామా చెప్పండి. ఇప్పుడు నా బంధువు ఒక ఎంపీ అనుకో, ఎక్కడో దూర బంధువు అని చెప్పడం, వాళ్ళ ఎవరు అడగకుండానే చెప్పుకుంటా 10 సార్లు, ఎవరనుకుంటున్నావు ఎందుకు. అదే నా బంధువుల్లో చాలా అప్పులైపోయి కష్టాల్లో ఉండి బస్ స్టాండ్లో అడుక్కుంటున్నారు అనుకో, అటు వెళ్తున్నా, సతీష్ అన్నయ్య వాళ్ళు ఎవరో నీకు తెలుసా అంటే ఏమా కదా. లో ఉన్నవారిని నా అని చెప్పుకోనికి ఏమవుతాం, సిగ్గుపడతాం. హైగా ఉన్నవారిని నా అనుకుంటే గర్వపడతాం. లోకములు తీరు. మన ప్రభువు కూడా నాకు అనిపించింది వాక్యం చెందినప్పుడు, ప్రభువా నేను చెప్పిన ఉపమాన రీతిగా నా ప్రభువు అని నా జనుల మధ్య నేను గర్వంగా చెప్పుకోవాలంటే నువ్వు ఏనుగు మీద వచ్చుంటే బాగుండేది కదా. ఏనుగు మీద మా దేవుడు ఎవరు తెలుసా, ఏనుగు ఎక్కాడు. లేదా ప్రభువా నువ్వు గుర్రం మీద వచ్చుంటే బాగుండేది, మా దేవుడు గుర్రం మీద వచ్చాడు. కాదు ప్రభువా, లేకపోతే బంగారపు రథములతో నువ్వు ప్రయాణం చేస్తుంటే ఇంకా బాగుండేది అని అనుకున్నా. కానీ ప్రభు అన్నాడు, నేను గాడిద మీద వస్తున్నా. ఎందుకు ప్రభువా గాడిద మీద వచ్చావు, గుర్రం మీదో ఏనుగు మీదో రథముల మీదో ఇంకా అంతకంటే సింహం మీదో నువ్వు వచ్చుంటే బాగుండేది, నడుచుంటే బాగుండేది, సంచరించుంటే బాగుండేది. నేను 10 మందిలో నా దేవుడు అని గర్వంగా చెప్పుకున్నామంటే ప్రభు చెప్పాడు, అంతకంటే గర్వంగా చెప్పుకోవడానికి నీకున్నది చూడు అన్నాడు. ఈరోజు దేవుడు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు, జకర్యా గ్రంథం 9:9 ఇది జకర్యా గ్రంథములో అనగా ప్రవచనం, ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మింపక మునిపే జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన మాట, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట, దేని మీద వస్తాడు, రక్షకుడును దీనుడునై గాడిద గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ జకర్యా ద్వారా పలికించిన ఆ ప్రవచన నెరవేర్పునకు తండ్రి అయిన దేవుడు పలికించిన ఆ మాట నెరవేర్పు, యేసుక్రీస్తు దీనుడుగా గాడిద మీద వస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు పలికించిన ఒక్క మాట కూడా ప్రభుని యేసుక్రీస్తు తప్పలేదు, తప్పడు, తప్ప నేరదు, తప్పిపోనివ్వడు. దీన్ని బట్టి చెప్పచ్చు, మనము నమ్మిన దేవుడు మాట ఇస్తే, మాట పలికితే, మాట పలికిస్తే అది తప్పక నెరవేర్చే దేవుడు, నెరవేర్చుటకు ఇష్టపడతాడు. అది కష్ట సంతోషములో చేసే దేవుడు కాదు, సంతోషమైన కష్టమైన నష్టమైన మాట తప్పనివాడు. హల్లెలూయా. అందుకే కీర్తన 15 ఉంది కదా, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. మన దేవుడు తెలుసా, మాట తప్పని వాడు, మాట తప్పిపోనివ్వడు. నువ్వు అనుకోవచ్చు, అలా అయితే పాస్టర్ గారు నా జీవితంలో నన్ను ఇంతగా హెచ్చిస్తా అని చెప్పాడు, ఎక్కడ
యోసేపుతో పలికాడు, యవనములో వచ్చినప్పుడు నిన్ను తల్లి తండ్రుల కంటే అన్న తమ్ముల కంటే గొప్పవాణ్ణి చేస్తానని చెప్పిన దేవుడు ఆలస్యం అవ్వచ్చు కానీ ఆశ్చర్యం చేసి చూపించాడు. అబ్రహాము జీవితంలో సంతానం ఇస్తా అని చెప్పాడు, ఆలస్యం అయి ఉండొచ్చు, ఇస్సాకునిచ్చాడు. నా దేవుడు మాట తప్పడు, మాట తప్పిపోనివ్వడు. జకరియా ప్రవక్త ద్వారా పలికించిన ఆ నెరవేర్పునకు సూచనగా ఆయన గాడిద మీద, గాడిద పిల్ల మీద. ఇక్కడ మత్తయి సువార్తలో ఆయన గాడిద మీద ఎక్కాను అని ఉంది. యోహాను సువార్త రాసుకొని చాలు, యోహాను సువార్త 12:5 యేసు ఒక చిన్న గాడిదను కనుగొని. ఏ గాడిద కనుగొన్నాడు? పెద్ద గాడిద చిన్న గాడిద రెండున్నాయి అక్కడ. పెద్ద గాడిద చిన్న గాడిద, నాకు సండే స్కూల్లో బాగా ఇష్టమైన పాట, గొంతు తెరిచానంటే 1500 మంది సండే స్కూల్ పిల్లలకి మైక్ అక్కర్లేదు, ఎందుకంటే అంత ఇష్టమైన పాట. పాడిన ఒకసారి, గాడిదనీనయ్య చిన్న గాడిదనీన. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాలండి, హల్లెలూయా. అప్పుడు పాడినప్పుడు గాడిదనీనయ్య చిన్న గాడిదనీనయ్య, యేసురాజు స్వారీ చేసిన గాడిదనీనయ్య, గాడిదనీనయ్య చిన్న గాడిదనీనయ్య, యేసురాజు స్వారీ చేసిన గాడిదనీనయ్య, యేసురాజు వెళ్ళాగా హోసన్న హోసన్న కేకలు వేయ ఎగిరి నా హృదయం పొంగుచున్నది, ఎగిరి ఎగిరి గంతులేత్తాగా నా హృదయం పొంగుచున్నది, గాడిదనీనయ్య చిన్న గాడిదనీనయ్య, యేసురాజు హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా మనం చదువుకునే మత్తయి సువార్తలో గాడిద, గాడిద పిల్ల, అదే మార్కు సువార్త, లూకా సువార్త చూస్తే గాడిద పిల్ల. యోహాను సువార్త 12:15 యేసు ఒక చిన్న గాడిదను తెచ్చిన వాటిలో ఏ గాడిద కోరుకున్నాడు? ఆ దేవుని దగ్గరికి ఎవరైతే చిన్నవారు అనుకుంటారో వారిని ఇష్టపడతారు. కొంతమంది ఉంటారు, మేము పెద్దలం, ఎవరో ఏమైపోయాం, మేము పెద్ద తగ్గం, దేవుని దగ్గర కావాలి. ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో, ఎంత చిన్నగా ఉంటే దేవుడు అంతగా నిన్ను హెచ్చిస్తాడు, ఇష్టపడతాడు. ఆయన ఒక చిన్న గాడిదను ఎక్కి, ఎందుక చదువుకున్నావు జకరియా గ్రంథంలో ఉంది, ఆయన ప్రవచనంలో ఉంది, దీనునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి. మత్తయి సువార్తలో గాడిద మీదనుంది, అదే మిగిలిన సువార్తలో గాడిద పిల్ల ఎక్కి. ఎందుకు ఆయన గాడిద పిల్లను ఎక్కాడంటే అక్కడ ప్రవచన నెరవేర్పు కొరకు ఎక్కాడు. అంతేకాదు గాడిదకు సూచన నువ్వు నేను, మనల కోసమే యేసు లోకానికి వచ్చాడు. నిర్గమకాండం 13:13 ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. గాడిద తొలి పిల్ల బ్రతకాలంటే దానికి వెల ఇచ్చి విడిపించాలి. వెలగా ఏమివ్వాలి అంటే గొర్రె పిల్లను వెలగా ప్రతిష్ఠించాలి. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయాలి. అంటే గాడిద బ్రతకాలంటే గొర్రెపిల్ల ఏమవ్వాలి? బలి అవ్వాలి. ఇప్పుడు యేసు ప్రభువారు ఎరుసలేముకి, ఎరుకో నుండి ఎరుసలేముకి వెళ్తున్నాడు, లేకపోతే ఒలీవ కొండ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరుసలేముకి వెళ్తున్నాడు. ఆయన ఎరుసలేమునకు వెళ్తున్నప్పుడు ఎందుకు గాడిద మీద వెళ్తున్నా అంటే, లోక నివాసులారా నేను గొర్రె పిల్లగా వచ్చాను. ఎందుకు? గాడిద విడిపించబడాలి, గాడిద బ్రతకాలంటే గొర్రె పిల్ల ప్రతిష్ఠించబడాలి, గొర్రె పిల్ల వధించబడాలి. ఈ గాడిదకు గాడిదకు గొర్రె పిల్ల ఎలాగో, గాడిద వంటి మానవులారా మీకోసం మిమ్మల్ని విడిపించడానికి, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మలను నిత్య జీవములోనికి నడిపించడానికి నేను నీకోసం వచ్చాను. ఇంకా మీకు అర్థం కావాలంటే, గాడిదలు ఎరుసలేములో ఉన్న దేవాలయంలోకి రావు.
రాకూడదు, అది శాపగ్రస్తమైనది. దాన్ని రాళ్లతో కొడతారు. దేంతో కొడతారు చెప్పండి? గాడిద యెరూషలేములో ఉన్న దేవాలయంకి రావాలంటే రాళ్లతో కొట్టేవారు, రానివ్వరు. కానీ ఇప్పుడు గాడిద మీద ఎందుకు ఎక్కంటే, నిన్ను రానివ్వను అన్న ఈ శాపములో నుండి నీకు విముక్తినిస్తాను. ఒకవేళ గాడిద అంటది నేను రాను, నన్ను ఏం కొడతారు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా స్కూల్కి టీచరు హోంవర్క్ చేయలేదండి, వెళ్తే ఏం చేస్తారు? కొడతారు. పిల్లలు అంటారు నేను వెళ్ళి వాళ్ళు స్కూల్కి అంటారు. మమ్మీ కానీ డాడీ కానీ ఏమంటారు? ఏం కొట్టరు. ఈరోజు నేను చెప్తాను, నిన్న ఫంక్షన్కి వెళ్ళామండి, ఇంట్లో లేము, టైం అసలు కుదరలేదు, అందుకే హోంవర్క్ చేయలేదు, మా పిల్లలు కొట్టద్దు అని నేను చెప్తాను. అమ్మో నేను రాను, కొడతారు. అప్పటి పేరెంట్స్, నేను చెప్తాను, నేనున్నాను, నిన్ను కొట్టారు అంటే ఏమవుతారు పిల్లలు? బయలుదేరుతారు. ఇప్పుడు గాడిద కూడా యెరూషలేము దేవాలయము వైపు రావాలంటే రాళ్లతో కొట్టబడి చంపబడుద్ది. కానీ గాడిద అనేది ప్రభువు అన్నాడు, నిన్ను చంపడానికి కాచుకొని ఉన్న ఆ రాళ్ల శిక్ష నీ మీద పడదు, కారణం నీకు విముక్తినివ్వడానికి, విమోచనివ్వడానికి గొర్రెపిల్ల ప్రతిష్ఠించబడాలి. గొర్రెపిల్ల లేకపోవచ్చు, గొర్రెపిల్ల కంటే గొప్పవాడైన నేనే లోక పాపం మోసుకొని పోవు, గొర్రెపిల్లగా వచ్చి నాను రండి అని చెప్పి గాడిదని తీసుకొని ప్రభు వెళ్తున్నాడు. దీనికి సాదృశ్యం చెప్పినా, గాడిద అనగా నువ్వు నేనే. చెప్పండి, గాడిద అంటే ఎవరు? మనమే. యెరూషలేము అనగా స్వర్గం, పరలోకం. పరమ యెరూషలేము అనగా స్వర్గభూమి, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో చేరుటకు నీవు నేను ఎవరం కూడా ఎవరం కాదు, అర్హులము కాదు. ఎందుకు తెలుసా? దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించను, నేను పాపములో పుట్టిన వాడను. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపమే చేసిన మనం, పాపమైన మనం, పాపులకు ఎక్కడ చోటు లేదు? స్వర్గములో, పరలోకములో చోటు లేదు. మరి పాపులైన మనము పరలోకానికి వెళ్ళడకు అర్హులము కాదు అని బాధపడుతున్న మనలను, నేనున్నాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను స్వర్గంలో చేరుస్తాను, నీ కోసం ప్రతిష్ఠింపబడిన గొర్రె పిల్లగా, వధింపబడిచిన గొర్రె పిల్లగా, నీ పాపమునకు శిక్ష మరణము, ఆ మరణం నిన్ను తీసుకొని ఆ పాపములను నిన్ను కడిగి పవిత్రపరిచి నిత్య రాజ్యములో ప్రవేశింప చేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. హల్లెలూయా. గాడిద యెరూషలేము దేవాలయములకు రాకూడదు, కానీ యేసు ప్రభు ఉండుట ద్వారా దానికి వెల్కమ్ చెప్పారు. స్వర్గములో వెళ్ళడానికి మనలో ఎవరికి ఏమి లేదు చెప్పండి? ఎవ్వరం అర్హులం కాదు. మనం జన్మతః పాపములో పుట్టాం, కానీ మనమందరము ఆయన రక్తములో కడగబడిన వారమైతే స్వర్గభూమికి వెళ్తుంటే దేవదూతలు మనకేం చెప్తాయి? వెల్కమ్ చెప్తాయి. ఏం చెప్తాయి? ఎలా చెప్తాయి? ఎందుకంటే ఆ రోజు గాడిద మీద యేసు ఉండగా ఎక్కడ వచ్చారు? అందరూ ఓసన్నకు జయమని చెప్పి దుప్పట్లు పరిచారు, బట్టలు పరిచారు, చీరలు పరిచారు, ఇంకా ఇంకా కొమ్మలను, చెట్లను పరిచి వెల్కమ్ చెప్పారు. మన కోసం పరలోకములు దేవదూతలు వెల్కమ్ చెప్పడం రెడీగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. పాప భారం బహుభారం. గాడిదలు దేనికోసం వాడతారు చెప్పండి? బరువు మోయడానికి గాడిద వాడతారు. ఎందుకు యేసుప్రభు గాడిద ఎన్నుకుంటే, బరువులు మోసే గాడిద స్వర్గానికి తీసుకువెళ్తున్నాడు. మనమందరం కూడా బరువులు మోయించిన వారమే. నువ్వు అనుకోవచ్చు, నా మీద ఏ బరువు లేదండి, నాకే బాధ్యతలు లేవండి, మా అమ్మ నాన్నకు అంత సంపాదించి పెట్టారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా, నాకేమి లేవు. ఏ బరువు బాధ్యతలు? నీ కంటికి కనబడని గొప్ప బరువు ఉంది, అదే పాపము. బైబిల్ చెప్తుంది ఆదికాండం 18:20 పాపము బహు భారమైనది. పాపం ఏ భారం? బహుభారం. ఆ పాప భారములో నుండి నిన్ను నన్ను విడిపించుటకే యేసయ్య లోకానికి వచ్చాడు. గాడిద బరువులు మోసే గాడిద అన్నాడు. నువ్వు ఇక మీద బరువు మోసే గాడిదగా కాదు, నన్ను మోయు. మత్తయి సువార్త 11:28 చూస్తే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. 30వ వచనం, ఏలయనగా నా కాడి సులువుగా నా భారం. ఒకప్పుడు గాడిద మీద బరువులు పెట్టేవారు, ఇప్పుడు గాడిద మీద మరొక బరువు ఉంది, యేసు ప్రభు బరువు. చాలామంది అంటారు యేసు ప్రభును మోయ్యాలా గాడిద, అమ్మో ఎలా మోసిందో. ఇప్పుడు మనం కూడా చాలామంది చర్చికి వెళ్తామంటే, చర్చికి వెళ్తావా, ఎలా వెళ్తున్నావురా, 2-3 గంటలు ఆ పాస్టర్లు మైక్ పట్టుకుంటారు, ఎలా కూర్చుంటున్నావురా, అమ్మో నా వల్ల కాదు. ఆ చర్చికి వెళ్తే అభిమానేయాలంట, ఇవిమా ఎలా ఉంటారా, ఎలా ఉండగలరు, ఇది ఎలా సాధ్యం. చాలామంది ఇదేదో పెద్ద బరువు అనుకుంటారు. గాడిద మీద ఒకప్పుడు చాలా బరువులు వేసేవారు, ఇప్పుడు యేసు ప్రభు అని యేసు ప్రభు గాడిద మీద రాగానే ఆ గాడిద మొయ్యలేక కూలిపోయిన గాడిదగా లేదు. ఓసన్నకు జయమని పాట పాడుతూ వెల్కమ్ చెప్తుంటే ఆనంద పరవశలైపోతుంది. ఆ బరువు బరువు అనిపించట్లా, అది అందుకే అన్నాడు యేసు ప్రభు నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉంది. యేసు ప్రభు నువ్వు కలిగి ఉంటే ఫస్ట్ భయపడతావు, అమ్మో మానేయాలా, మానగలనా, అలా ఉండగలనా అని. కానీ దీని అంత ఈజీ ఇంకోటి ఉండదు, చాలా తేలిక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారు మాకైతే నా బోల్డ్ ఖర్చులు ఉంటాయి, మీకు ఏ ఖర్చులు ఉండవు, తేలికిది. హల్లెలూయా. క్రైస్తత్వం అంటేనే యేసు ప్రభు చెప్పాడు నా కాడి సులువుగాను నా భారం తేలిక ఉంది. కానీ కొంతమంది పాస్టర్లు లైవ్ వెళ్తాం తప్పలేదు, కొంతమంది పాస్టర్లు తేలికైనది అని క్రైస్తత్వం అంటే దీన్ని వారు ఇంకొంచెం బరువు పెడుతున్నారు. ఆ దశమ భాగాలు ఇవ్వకపోతే ఒప్పుకోం, అది ఇవ్వకపోతే ఒప్పుకోం, ఇది ఇవ్వకపోతే ఒప్పుకోం, అలాగైపోతావు, ఇలాగైపోతావు, ఇవన్నీ ఒట్టి మాటలే. క్రైస్తత్వం అంటే చాలా తేలిక. నా కాడి సులువుగాను నా భారం తేలికగా. దేవుని యొద్దకు వచ్చి చూడు. అన్నిటికంటే క్రైస్తవ జీవితంలో ప్రభువుని నుండి కోరేది ఒక్కటే, ఈ దేహము అనే ఈ శరీరమును సజీవ యాగముగా ఆయన పరిశుద్ధ దేవాలయములోనికి సమర్పించడమే అన్నిటికంటే గొప్ప విలువైన కానుక అర్పణ. అది ఆయన కావాలి, అది చాలా విలువైనది. విజయవాడలో మా చెల్లి వాళ్ళ ఇంటికి 3 బిల్డింగ్ల పక్కన ఒక సహోదరుడు వైసెస్ కుటుంబంలోంచి వచ్చారు. వారికి నిద్ర పట్టదు, నిద్ర పట్టదంటే కన్ను రెప్ప కిందకు ముయ్యడం కూడా రాదు, అదొక సమస్య. తనకి ఎంత మత్తు మంది ఇవ్వాలో చివరికి విదేశాలకు కూడా తీసుకెళ్లారు. ఏమిచ్చినా తను నిద్ర పట్టదు. మనిషికి నిద్ర లేకపోతే ఏమవుదు, ఆరోగ్యం క్షీణించిపోద్ది. ఇలా ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం వల్ల చివరికి ప్రభు గురించిన మాట విని చర్చికి వచ్చారు. చర్చికి వచ్చినప్పుడు ఏసీ కోసం నమ్ముకుంటామండి, మాకు నిద్ర పడితే చాలు, ఆస్తులు అంతస్తులు ఉన్నాయండి, ఇద్దరు మగపిల్లలండి, కానీ మా జీవితం ఇలాగ అయిపోయిందని చెప్పి ఏడ్చారు. సజ్జనీయ సంఘం అంతా ప్రార్థించడం మొదలుపెట్టాం. కొన్ని వారాలయ్యింది, 1 గంట నిద్ర పట్టింది పాస్టర్ గంట నిద్ర పట్టింది, గంట నిద్ర పట్టింది, ఎంత ఆనందపడిపోయాడు. 1 గంట అయింది, కొన్ని నెలల పాటు వచ్చారు, ఆ 1 గంట కాస్త పడుకుంటే లేగలేనంత నిద్ర పడుతుంది, చక్కగా నిద్ర అయిపోయింది. 1-6 నెలలు అయింది, అందరి వల్లే చక్కగా ఆరోగ్య నిద్ర పడుతున్నారు, అంత కుదిరిపడింది. ఒకరోజు సాయంత్రం పాస్టర్ గారి ఇంట్లోంచి పాస్టర్ గారు పాస్టమ్మ గారు ఒక ప్రార్థనకి వెళ్ళారు, సజనీయ ఒక పరిచర్కి వెళ్ళాడు, నేను మీ టీం అంతా కలిపి ఇంకో చోటు ప్రార్థనకి వెళ్ళాం. అందరము సాయంత్రం వారి ప్రార్థనకి వెళ్ళిపోయి మళ్ళీ 8:30 అందరం చేరుకుంటాం ఇంట్లోకి. అందరం లైన్కి వస్తున్నాం. ఫస్ట్ పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చే అమ్మగారు అది బయటికి వెళ్ళా, మేమందరూ బయటికి వెళ్ళిపోయాం. అమ్మగారు ఉన్నారు, ఈ నిద్ర పట్టని వారు, ఇది లైవ్లో వెళ్తుంది, నేను అబద్ధం చెప్తే వాళ్ళందరూ లెక్క అడుగుతారు. ఇక్కడ శ్రీను గారు కూడా ఉన్నాడు, ఇది విజయవాడ సంగతి, లైవ్ చూస్తున్నారు కూడా. ఏం చెప్తుంది తెలుసా, ఆ వ్యక్తి కుటుంబం భార్య భర్తలు ఒక అమ్మగారి దగ్గరికి వచ్చి, అప్పుడు మేము ఎవరు లేం, పాస్టమ్మ గారి దగ్గరికి వచ్చి పాస్టమ్మ గారు ఏదైనా ప్లేట్ ఇవ్వండి అన్నారు. ఎందుకంటే మన ఆచారం ప్రకారం ఫ్రూట్స్ అని పెట్టి ప్లేట్లు పెడతారని అమ్మగారు ఇచ్చిన బేసిన్ తెచ్చారు. దాంట్లో వ్యాపిల్ల పళ్ళు నిగనగలాడే మంచి దానిమ్మ పళ్ళు, వ్యాపిల్ల పళ్ళు, అరటిపళ్ళులో విజయవాడ స్పెషల్ చక్కెర కెలి అని ఉంటుంది, అది ఇక్కడ దొరకదులేండి, అది అక్కడే దొరుకుద్ది.
అది చాలా విలువైంది, ఖరీదైంది. ఆ అరటిపళ్ళు అన్ని ప్లేట్ నిండా పెట్టి దాని మీద, అప్పుడు 500 నోట్ల కాగితాలు వేరు, 2 500 నోట్ల కట్టలు అంటే 1,00,000 రూపాయల కట్ట. అప్పుడు చర్చి చిన్నది, 1,00,000 అంటే అబ్బా 1,00,000 అని మేము ఎదురు చూసే రోజులు. 1,00,000 రూపాయలు పైన పెట్టి అమ్మగారు అన్నారు, ఏంటండి అన్నారు అమ్మగారు, అయ్యగారు లేరు కదా, వస్తారు కొంచెం కూర్చోండి అన్నారు. కాదండి మేము వెళ్ళిపోవాలండి, అయ్యగారు రాక వచ్చే టైం చాలదు, వెళ్ళిపోతాం. అసలు ఏం చెప్పండి అన్నారు. అదేనండి, మీరు ఎంతో కష్టపడి మా కోసం ఏం చేశారు, ప్రార్థన చేశారు, కాబట్టి మీకు కృతజ్ఞతగా 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. మేమండి పెద్ద కుటుంబం అండి, మేము ఇలా చర్చలు రావడం మా బంధువులు ఒప్పుకోరండి, మాకు పరువు తక్కువండి, కాబట్టి మీరు చేసిన దానికి కృతజ్ఞతగా ఈ డబ్బు ఇచ్చేస్తున్నాను, తీసుకోండి, మళ్ళీ రేపటి నుంచి మమ్మల్ని చర్చికి మాత్రం రామండి అన్నారు. అమ్మగారు గుండె ఒక్కసారి అయిపోయినట్టుండి. ఆ డబ్బులు కట్ట పట్టుకోండి, మీరు పాస్టర్ గారు వచ్చే వరకు ఉండగలిగితే ఉండండి, ఒకవేళ అర్జెంటుకి వెళ్ళిపోతారంటే అక్కడ పెట్టి వెళ్ళిపోండి, పాస్టర్ గారు వచ్చిన తర్వాత ప్రార్థన చేయిస్తాను అని చెప్పారు అమ్మగారు. అవి అక్కడ టీపై మీద వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత పాస్టర్ గారు వచ్చారు, అవి చూశారు, ఆయన లోపలికి వెళ్ళిపోయారు. సజేని వచ్చారు, అవి చూశారు, లోపలికి వెళ్ళిపోయారు. ఇంకొక బ్రదర్ శేఖర్ వచ్చాడు, చూసి కూర్చున్నాడు. లాస్ట్ నేను వచ్చాను, నేను చూశాను. డబ్బులు బయట పెట్టేస్తారు, ఎవరు పట్టించుకోవట్లేదు. నేను అడిగాను, పాస్టర్ గారు ఏంటండి అన్న అంటే అమ్మగారు చెప్తారని. అమ్మగారు వచ్చి చెప్పారు ఎట్లా అని. పాస్టర్ గారు నాయపు చూసి, ఏం చేద్దామన్నారు. ఎంత? 1,00,000. ఏం చేద్దామన్నారు. వెంటనే సజేన్ అన్నారు, మనిషి రాకుండా మనిషి కాకుండా మనకేమొద్దు, డబ్బు వద్దు, డబ్బు కాదు ముఖ్యం అన్నారు. అయితే ఏం చేద్దామంటే తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. మేము తీసుకు నేను శాఖ వెళ్ళి వాళ్ళు నేను వచ్చామని తెలిసిపోయింది డబ్బులు రిటర్న్ తెచ్చామని. తలుపు తీయకుండా మేము ఒక్కసారి ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోమన్నారు. నేను అన్నాను, అసలు మేము అడుగుతేగ మీరు ఇవ్వడానికి అని చెప్పి ఆ గ్రిల్స్లోంచే అక్కడ పెట్టి, మాకు మీ డబ్బు అక్కర్లా, మాకు దేవుడు కోరేది డబ్బు కాదు, డబ్బు కంటే మనిషి ముఖ్యం. సజీవ యాగముగా నీవు దేవునికి కాకుండా నీ డబ్బు కాదు ముఖ్యమని ఆ 1,00,000 అక్కడ పెట్టి వచ్చేసాం. ఈరోజు డబ్బు కాదు దేవునికి ముఖ్యం. వెండియో బంగారము నాదే అంటున్నాడు. నీవు నేను ఆయనకి ముఖ్యం. ఆయన పాదాల దగ్గర కోరేది ఒకటే, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. ఇక్కడ గాడిద మీద యేసు ప్రభు గాడిదని ఎన్నుకున్నాడు, ఆ గాడిదని ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే సార్, ఆయన దగ్గరకు వస్తే కష్టమేమి లేదు, కేవలం నీవు నిలబడితే చాలు, నీ వస్తే చాలు, మిగిలిన విషయం దేవుడు చూసుకుంటాడు. నీ ధనము కంటే నీవు ముఖ్యం. ఇదేం కష్టం కాదు, ఇది చాలా భారం కాదు, అన్నిటికంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి, దేవుడు గాడిదను ఎన్నుకున్నాడు. 2, కట్టబడిన గాడిద కట్లు విప్పించిన దేవుడు. కట్టబడిన గాడిద కట్లు విప్పించిన దేవుడు. యేసు ప్రభువారు ఒలీవ కొండ దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులను పిలిచేమన్నాడు, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లను మీకు కనబడును, వాటిని విప్పి. వాటిని అంటే 2 ఏమయ్యాయి, కట్టబడ్డాయి. గాడిద, గాడిద పిల్ల, 2 కట్టబడ్డాయి. కట్టబడిన వాటిని విప్పమన్నాడు. ఈరోజు సేవకులుగా మమ్మలను ఏర్పరచుకుంది కట్టబడిన వాటిని విప్పడానికి. కట్లుంచి కట్టబడిన చోటు నుండి, బంధింపబడిన చోటు నుండి, బిగిసికిపోయిన చోటు నుండి, కదలలేక ఊపిరాడక నలిగిపోతున్న, కుమ్మిలిపోతున్న, కృంగిపోతున్న వాణ్ణి విప్పుటకు అధికారం యేసు నామానికి ఉన్నది. శిష్యులు చెప్తున్నాడు, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి కట్టబడిన వాటిని విప్పండి. విప్పినప్పుడు వాటి యజమానుడు వచ్చి, ఎందుకు అంటే ఎవరి పేరు చెప్పు, యేసయ్య పేరు చెప్పు. యేసయ్య పేరు చెప్తే వాటి యజమానులు కూడా ఏం చేయలేరు చెప్పండి, ఆపం. ఇక నోరెత్తాం, నోరనేది వెత్తాం. ఈరోజు ఈ మాట చెప్పడప్పుడు చాలా కుటుంబాలు కొన్ని దుష్ట శక్తుల చేత, ఈ రాజమ్మ ఇలాంటి కొన్ని భయంకరమైన బాధించే శక్తుల చేత బంధింపబడి పీడింపబడుతున్న వారు ఉంటారు.
వారి కుటుంబాల్లో కలుగుచున్న అఘోరమైన కష్టాలు, నష్టాలు, మరణాలతో విసిగిపోతున్న వారు ప్రభు గురించి విని సేవకులను పిలిచి, అయ్యా మమ్మల్ని విడిపించండి, మమ్మల్ని బాధల్లో నుండి, ఈ మరణపు చెరలో నుండి, ఈ కష్టాల సుడిగుండములో నుండి, ఈ సమస్యల్లో నుండి మమ్మల్ని విడిపించండి అని పిలిచినప్పుడు సేవకులమైన మేము, మాలాంటి సేవకులు ఎవరమైనా సరే అలాంటి ఇంట్లోకి వెళ్తాం, వారిని ఆ కష్టాల సమస్యల నుంచి విడిపించడానికి వస్తే అప్పటి వరకు వారు ఏటినైతే దైవంగా భావించి పూజించారో ఆ శక్తులు ఏం చేస్తాయి, ఏం చేస్తాయి, ఏ మనం ఎందుకు తెలుసా, వారి దగ్గరికి ఏసీఎ పేరు చెప్తే అవి భయపడతాయి, ఇంకెవరికి భయపడవు. అప్పటి వరకు నీవు నా దేవుడవు అని ఆ ప్రజలు వాటిని నమ్మారు, వాటిని కొలిచారు, వాటికి పూజించారు, కానీ అవి వాటిని ఎంత చేసినా ఇబ్బంది పడిపోతున్న వారు ఇప్పుడు పాస్టర్గా మేము వెళ్ళి వారి కోసం ప్రార్థించి వారిని ఆ చోటులో నుండి, ఆ స్థలంలో నుండి, వాటిపై అధికారంలో నుండి విప్పుకొని వస్తుంటే అవి ఎందుకు ఏం చెయ్యవు అంటే వాటికి భయపెట్టే నామం యేసయ్య నామం. ఈ లోకపు శక్తులు ఆయన దగ్గర ఏమవుతాయి, గడగడగడలాడి వణికిపోతాయి. యేసయ్య నామం అంత శక్తి గల నామం. గాడిద గాడిద పిల్లని విప్పండి, విప్పేటప్పుడు వాటి యజమానుడికి ఎవరి పేరు చెప్పండి, యేసయ్య పేరు చెప్పు. యేసయ్య పేరు చెప్తే అప్పటి వరకు ఉన్న యజమానుడైన వెనక్కి తగ్గుతాడు, ఇక ఏం చేయలేడు, ఎందుకంటే యేసయ్య నామం శక్తిగల నామం, అన్ని నామముల కంటే పైన. యెషయా గ్రంథం 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవాను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్నవారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించే దేవుడు. హల్లెలూయా. చెరలో ఉన్నవారికి, బంధకములో ఉన్నవారికి విడుదల ఇచ్చే దేవుడు. నిన్ను బంధించిన బంధకం, అది అప్పులు అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు, ఏ చోటులో నుండైనా విడిపించుటకు దేవుడు సమర్థుడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది మార్కు సువార్త రెండవ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు మోసుకుని యేసు యుద్ధకు వచ్చారు. నలుగురు మనుషులు యేసు ప్రభు దగ్గరికి మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో పక్షవాయువు గల రోగిని నలుగురు మోసుకొచ్చారు. అంటే అతని పరిస్థితి ఏంటి, నడవలేడు, కదలలేడు, లేవలేడు, కూర్చోలేడు, స్టక్ అయిపోయాడు. నలుగురు మోస్తున్నారు అతన్ని. ఎక్కడ తెచ్చారు, యేసయ్య దగ్గర తెచ్చారు. యేసయ్య ఎందుకు తెలుసా, అతని కట్టుల్లో నుండి అతన్ని విడిపిస్తాడు, అతను వర్ణించిన ఆ రోగంలో నుండి అతను బాగు చేస్తాడని చెప్పి నలుగురు యేసు ప్రభువుకి తీసుకొస్తే 11వ వచనం చెప్తుంది, పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని వానితో చెప్పుచున్నానను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారు అందరి ఎదుట నడిచిపోయెను. ఎవరు ఇతను లేపలేరు, ఇతను లెగవడు, ఇతను బంధించిన ఆ పక్షవాయువు అనే రోగాన్ని విడిపించుటకు యేసయ్య సమర్థుడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 18 సంవత్సరాల నుండి నడుము వంగిన ఒక స్త్రీ ఉంటుంది. 13వ అధ్యాయంలో 10వ వచనం విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేదు, చక్కగా నిలబడలేదు, చక్కగా ఉండలేదు. ఈ మాట చాలామంది గుర్తిస్తుంది అనుకుంటాం, నేను కూడా అందరిలాగా చక్కగా ఉండాలి, అప్పులు చేయకూడదు, అప్పులు అడగకూడదు, అప్పులు లేకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, 3 పూటల కడుపు నిండా భుజించాలి,
నన్ను చూసిన వారు ఎంత హాయిగా ఉన్నారనుకోవాలి. ఇంటిలో గొడవలు ఉండకూడదు, ఇంటిలో సమాధానంగా ఉండాలి, మా ఇల్లు కూడా చక్కగా ఉండాలి. కానీ ఉంటుందా? ఉండదు. కారణం ఏంటంటే ఇక్కడ 18 ఏండ్ల నుండి ఒక దెయ్యం అంట ఆ స్త్రీని చక్కగా ఎంత మాత్రము చక్కగా నిలబడనివ్వదు. ఈరోజు నీ ఇంటిలో చక్కగాను ఉండలేకపోతున్నావంటే, నీ ఇంటిలో ప్రశాంతంగా ఆ వండుకున్న ఆహారం కడుపు నిండా తిని ఇంటిలో ఉన్న ముగ్గురు లేక నలుగురు ప్రశాంతంగా చక్కగా నిద్రపోలేకపోతున్నారంటే, నీ ఇంటిలో ఏలుతున్న ఆ దెయ్యపు కట్టులోంచి ప్రభు విడిపించునుగాక. హల్లెలూయా. ఇక్కడ స్త్రీ ఉంది, 11వ వచనం, 18 ఏండ్ల నుండి బలహీనపరిచే దెయ్యం ఎంత మాత్రము చక్కగా నిలబడలేదు. 12వ వచనం, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడింది. అబ్బా, ఎలా నిలబడింది? చూసే వాళ్ళకి చక్కగా ఉంది. నీ జీవితం నా జీవితం చక్కగా ఉండాలి. చక్కగా మన తెలుగు భాష కదా, అంటే ఏంటి? హాయిగా, చూడడానికి చూడముచ్చటగా, చూసేవాళ్ళు మీలా ఉండాలండి అనుకున్నంతగా చక్కగా ఉన్నారు. చక్కగా ఉన్నారు. ఆమె జీవితాన్ని చక్కపరిచాడు దేవుడు, చక్క పెట్టాడు దేవుడు. నీ భర్తను కానీ, నీ పిల్లలు కానీ, నీ ఆర్థిక స్థితి కానీ, నీ ఆరోగ్యం కానీ, నీ ఇంటిలో పరిస్థితులు కానీ చక్కబడాలంటే, నీవు చక్కగా ఉండాలంటే, నలుగురి ముందు నీ పేరు చక్కగా వినబడాలంటే యేసు యొద్దకు రండి. 18 ఏండ్ల నుండి చక్కగా లేదు. ఎవరు చక్క చేస్తారు? ఎవరు నా జీవితాన్ని చక్కగా ఉండినట్లుగా, నలుగురిలో ఆహా అనుకున్నట్లుగా, నలుగురి మధ్యకి వెళ్ళగలినట్లుగా చేసేది యేసు ఒక్కడే. కొంతమంది దేవుని ఆత్మ చెప్తుంది, నీ జీవితంలో వివాహము లేకపోతే శుభకార్యాలు జరుగుతున్న గృహాలకు నీవు వెళ్ళడానికి సిగ్గుపడుతున్నావు. కారణం, అయ్యో నేను వెళ్ళడానికి అర్హుడను కాదు అని ఇక్కడ ఉన్న కొంతమంది ఆగిపోతున్నారు. త్వరలో దేవుడు నీ పరిస్థితిని చక్కబరచబోతున్నాడు. నీవు వెళ్ళే ప్రతి స్థలములో నీకు పేరు గౌరవం వచ్చినట్లుగా నీ స్థితిని చక్కగా నిలబెట్టబోతున్నాడు, నీ లోటును పోడ్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 18 ఏండ్ల నుండి చక్కగా లేదు, ప్రయత్నించినా లేదు. కానీ ఇప్పుడు యేసు ఎదుర్కొచ్చి చక్కగా నిలబెట్టాను. ఎలా నిలబెట్టాడమని? చక్కగా నిలబెట్టా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఈరోజు ఈ వాక్యం చెప్తుంటే నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఈ సంవత్సరం చూడబోతున్నావు. ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూసిన ఎన్నో వాటికి జవాబుని ఈ సంవత్సరం బుడుదల చూడబోతున్నావు. ఆత్మల దేవుడు చెప్తున్నాడు, దానియేలు దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసిన రోజు, ఆ మొదటి రోజే పరలోకము నుండి జవాబు పంపబడింది. కానీ ఆ దేశాన్ని ఏలుచున్న శక్తులు 21 రోజులు ఆ జవాబుని ఏం చేసినాయంట? ఆటంకపరిచి ఆకాశమందు దానియేలు చేసిన ప్రార్థనకు పంపబడిన జవాబు మధ్యలో 21 రోజు ఆటంకపరచబడ్డాయంట. ఆత్మదేవుడు చెప్తున్నాడు, చాలా సంవత్సరాల నుండి నీవు కోరుకున్న ఆ పరిస్థితిలో మార్పును, విడుదలను, జవాబును, సహాయమును, జయమును, ఆశీర్వాదము
దేవుడు నీకు అడిగిన రోజే పంపియున్నాడు. కానీ ఎన్నో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు ఇంకా జవాబు రాలేదా? ఇప్పుడు నమ్మి చూడు, ఆ ఆటంకములను దేవుడు తొలగిస్తున్నాడు. కారు మేఘము కటిక చీకటిగా ఆకాశములు కమ్ముకున్నప్పుడు ఇక నల్లని మబ్బులతో ఉన్నాయి. కానీ ఆ మబ్బులన్నీ పదే 10 నిమిషాల్లో తేలిపోవాలంటే ఒక గాలి వీస్తే చాలు, ఆ మేఘాలు ఏమైపోతాయి? తేలిపోతాయి. ఆత్మదేవుడు చెప్తున్నాడు, పరలోకమందున్న దేవునికి నువ్వు చేసిన ప్రార్థన, ఆ అడిగినవి, నువ్వు ఏదైతే దేవుణ్ణి అడిగావో, ఏదైతే ఏ స్థితిలో మార్పు అయితే నీ వడిలో బిడ్డ అవ్వచ్చు, నీ చేతుల భవిష్యత్తు అవ్వచ్చు, నీకెందుకు సొంత గృహం అవ్వచ్చు, నువ్వు కోరుకున్న కోరిక ఏమైతే ప్రభువుని అడిగి ఉన్నావో అవి దేవుడు పంపి ఉన్నాడు. కానీ మధ్యలో ఆ మేఘమే ఆపింది. ఆత్మదేవుడు చెప్తున్నాడు, ఇక్కడ 18 సంవత్సరాల నుంచి స్త్రీని విడిపించాడు, 38 సంవత్సరాల నుంచి వ్యక్తిని విడిపించాడుగా, కొన్ని సంవత్సరాల నుంచి జవాబు రాని నీ ప్రశ్నకు జవాబు ఈరోజు దేవుడు విడిపించాడు. ఆ మబ్బులను గాలి చేత తొలగించినట్లుగా అడ్డును తొలగించి త్వరలో నీవు సాక్షిగా దేవుని ఒకరికి జీవించబోతున్నావు. ఎన్నో సంవత్సరాల నుండి కలగనిది, చూడనిది స్వస్థత, ఆశీర్వాదం, అడ్డులు తొలగి మార్గం తెరవబడుట నువ్వు చూడబోతున్నావు. నువ్వు కాచిన కన్నీటికి జవాబును చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? బా, ట్రై చేస్తున్నాడు బాగుపడాలని, తిప్పలు పడుతున్నాడు కానీ బాగుపడలా. అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే, స్థితి మారట్లా. మళ్ళా చెప్తున్నా, చర్చికి వచ్చినా, ఇంత కన్నీరు కాచినా నా స్థితి మారలేదు అనుకున్నా, దిగులుతో ఉన్నా, ఎందుకు ఏసీయకుండా నన్ను ప్రేమించట్లేదా, ఏసీయకు కూడా నా కన్నీరు అర్థం కావడం లేదా, లోకంలో ఉన్నప్పుడు నా స్థితి మారలా, ప్రభులోకి వచ్చి నా జీవితం మారదా అని వేదన పడుతున్న తల్లి దిగులు పడకు. బహుకాలము నుండి ఆ స్థితిలో ఉండొచ్చు, కానీ యేసయ్య ఈరోజు నిన్ను పిడిపించబోతున్నాడు, కదిలించబోతున్నాడు. కదలిక జరుగుతుంది, విడుదల జరుగుతుంది, అడ్డులు తొలగిపోతున్నాయి, మార్గాలు దేవుడు తెరచుచున్నాడు, కట్లు విప్పుతున్నాడు. కట్టబడిన ఆ ఆశీర్వాదాన్ని విప్పిన దేవుడు నా దేవుడు అని చెప్పబోతున్నావు. 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకున్నాడు అని వానితో చెప్పగా వాడు వెంటనే స్వస్థత పొంది పరిపెత్తుకుని ఏం చేశాడు? నడవ సాగెను. విడిపించాడు. 38 ఏండ్ల నుండి తన స్థితిలో నుండి బయటికి తెచ్చాడు, విడుదల ఇచ్చాడు. అపొస్తల కార్యములు 3వ అధ్యాయం, అపొస్తల కార్యములు 3వ అధ్యాయం చూస్తే ఒక రోగి కనబడతాడు. ఇతను ఎవరు తెలుసా? పుట్టినది మొదలుకొని కుంటివాడు. కొందరు మోసుకొని దేవాలయపు మెట్టు దగ్గర అడుక్కోవడానికి కూర్చోపెట్టేవారు. అలాంటి స్థితి, ఎంతకాలం ఈ బతుకు, ఎంతకాలం దేహి అని చెయ్యి చాచి అడిగే బ్రతుకు, ఈ చెయ్యి ఇలా ఎంతకాలం? దేవుని ఆత్మ చెప్తుందా? బైబిల్ చెప్తుంది, ఆయన్ను ఆరాధించే వారి చేతులు ఇలా కాదు ఉండాలి, ఇలా. నీ చెయ్యి పై చెయ్యి తప్ప కింద చెయ్యి చేయను. ఈ జీవితంలో పేతురు అంటాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవు కానీ నాకు కలిగినదే ఇచ్చుచున్నాను అని ఒక్క మాట సెలవుగా అతని. ఆ పుస్తకం 3వ అధ్యాయం 6వ వచనం, అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు,
నాకు కలిగిందే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి వాని కుడి చేపట్టుకుని లేవనెత్తాను. వెంటనే వాని పాదములు చీలమండను, బలము పొంది వాడు దిగ్గొని లేచి నడిచెను. గంతు నడుచుచు, గంతులు వేయుచు, దేవుని స్తుతించుచు ముందుకు సాగెను. దేవుడు విడిపించాడు. దేవుడు కట్లు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఈ ఆరాధన నీ కట్లు విడిపించబోతున్నాడు. అపొస్తలకరం 12వ అధ్యాయం, అపొస్తలకరం 12వ అధ్యాయం, పేతురు చెరసాల్లో బంధించబడ్డాడు. 7వ వచనం, ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. పేతురు దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడి పడేను. అతను కట్టి వేసిన కట్లు ఊడిపోయాయి. ఈరోజు నీ చేతు కట్టేసినట్టుందా? ఎవరికి సహాయం చేయలేకపోతున్నావా? చెయ్యాలనుంది. చాలామంది అంటారు నాతో, సహాయం చెయ్యాలని మనస్సు అయితే ఉంది కానీ నా చేతులు ఏమి లేవు. చేతులు కట్టేసినవి. చేతులు కట్టడం అంటే అవకాశం లేదు. ఈరోజు ఎంతమంది హృదయాల్లో అంతరంగములో నా చేయి పై చేయిగా, ఇచ్చే చేయిగా, 10 మంది పెట్టే చేయిగా ఉండాలనుకుంటున్నావో ఆ చేతులు నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నాడు. అక్కట్లు తెగిపోతున్నాయి, హృదయంలో నీకుంది, 10 మందికి ఇవ్వాలి, 10 మందికి పంచిపెట్టాలి, 10 మందిని చెయ్యి పట్టుకొని నడిపించాలి, 10 మందిని పైకి లేపాలి. దాహం నీకుంటే ఈరోజు నీ చేతులను కట్టేసిన కట్ల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఆత్మ దేవుడు చెప్తున్నాడు, నీవు 4 సహాయం చేస్తాను అని సమర్పించుకుంటే ఆ చేయి పైకెత్తండి. అయ్యా, ఈ చేతులతో స్వార్థముగా నాకు నా పిల్లల కోసమనే తత్వంతో కాకుండా, ఈ చేతులతో 4 కన్నీళ్లు తుడవాలి, 4 ఆదరించాలి, 4 బలపరచాలి, 4 చేయి పట్టుకొని నడిపించాలి, 4 సహాయము చేయాలని నాకు ఆశ ఉందయ్యా. నా చేతులకు అక్కట్లు తగ్గిపోయి స్వేచ్ఛ కలిగి, నా చేతులకు స్వాతంత్రము కలిగి ఇచ్చునట్లుగా ఈ చేతులను దీవించు. దేవుడు తప్పక నీ చేతులు ఆశ్రయించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. చెల్లించండి. ఇక్కడ పేతురు కట్టి పడేసి ఉంటే దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. పేతురు, నువ్వు కట్టబడి ఉండడం కాదు, నువ్వు లే, నీ శక్తికి మించిన అద్భుత మహద్భుత పరిచర్యలు చేయాలి, నువ్వు నా పక్షంగా నిలబడాలి, నా కొరకు నిలబడాలి. ఈరోజు భారతదేశానికి మదర్ తెరీసా వచ్చింది. మదర్ తెరీసా మాత్రమే కాదండి, ఎంతోమంది మిషనరీలు చీకటిగా మన భారతదేశము నలిగిపోతున్నప్పుడు విద్యలో, వైద్యములో, ఆచారములు చేత మగ్గిపోతున్నప్పుడు క్రీస్తు సువార్తను పట్టుకొని ఎంతోమంది మిషనరీలు సహాయ సహకారాలు అందిస్తూ సువార్తను ప్రకటించడం ద్వారానే నేటికి ఈ పరిచర్య ఇంత బలముగా మన దేశంలో జరుగుతుంది. ఒక్క నోటి మాటతో చెప్పడం కాదు, మొదటిగా వారు సహకారం ఇచ్చి ప్రోత్సాహం, వారి చేతులను విప్పి త్యాగపూరితముగా వారి త్యాగమును, వారి జీవితాన్ని త్యాగము చేసి ఒక మదర్ తెరీసా తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఎంతమందికి ఆ చేతులతో సేవ చేసిందండి. ఆమె కాదు, ఎంతమంది మిషనరీలు మన దేశంలోకి వచ్చి వారు ధనమును, లేకపోతే వారి సమయాన్ని, వారు ఏదైతే ఇతరులకు ఉపయోగపడుద్దో చెయ్యగలిగారు. ఆ క్రియల ద్వారానే ఈరోజు ఈ స్వార్థీకరణ విస్తరించింది. ఒక్క విశ్వాసమే సరిపోదు, క్రియలు లేని విశ్వాసం మృతం. నోటితో చెబితే సరిపోదు, చేతల్లో దేవుని ప్రేమను క్రియల రూపంగా చూపించాలి. అది ఇచ్చుట ద్వారా, సహాయం చేయటం ద్వారా, ఒకరికి ఆదుకోవడం, ఒకరి అవసరాలు తీర్చడం ద్వారా కూడా మనం దేవుని పనిని బలముగా చేయగలుగుతాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 24వ వచనం చూస్తే పౌలు సీలలు చెరసాలలో బంధించబడిరి.
24 అతడు అట్టి ఆజ్ఞ పొంది వాని లోపల చెరసాలలోనికి తోసి వారి కాళ్ళకు బోండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయెను. యేసు ప్రభు మన బంధకము నుంచి మనల్ని విడిపించేవాడు. అది ఏ బంధకమైనా ఊడిపోతాయి. ప్రభుని ఆరాధించడంలో బంధకాలు ఊడిపోతాయి. కొంతమంది అంటారు, నన్ను ఎందుకు ప్రభు ఇక్కడ పుట్టించావు? అక్కడ పుట్టించుంటే, ఎక్కడ పుట్టించుంటే, అక్కడ నేను చెప్పను అక్కడ ఏంటో. ఒక్కొక్కరు అనుకుంటారు, ఒక ఆవు అంటుంది, నన్ను ఎందుకు ఈ పేదింట్లో పుట్టించాడు, డబ్బును ఇంట్లో పుట్టి. అప్పుడు రామ్మోహన్ నాయుడు గారికి, మన ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు మ్యారేజ్ అవ్వాల. ఒక ఆవు నా డైరెక్ట్గా అంటుంది, నన్నే గనక డబ్బున్నోళ్ళు ఇంట్లో పుట్టించుంటే మన ఎంపీ గారిని పెళ్లి చేసుకున్నాను. అబ్బా ఎవరు పెళ్లి చేసుకుంటుందంట, ఆమె కోరిక అది. హల్లెలూయా. ఇప్పుడు డబ్బులే, దేవుడు నిన్ను ఎక్కడ పుట్టించినా, ఎక్కడ పుట్టించినా నీకున్న తలంపు, నీ కోరిక, నీ స్థితి మారాలంటే దేవుడు నిన్ను విడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దేవుడు గాడిదను ఎన్నుకున్నాడు. రెండు, కట్టబడిన గాడిద కట్లను విప్పించ. దేవుడు మన అందరి కట్లను విప్పుటకు విప్పించుటకు సమర్థుడు. హల్లెలూయా. కొంతమంది కట్లు విప్పించుకోకపోగా ఇంకొంచెం చిక్కుల్లో పెట్టుకుంటారు, చిక్కుల్లో పడుతుంటారు. యేసయ్యా ప్రతి చిక్కుల్లోనూ నిన్ను విడిపించునుగాక. ఆమేన్. రెండు, మూడు, అర్హత లేని వాటికి అర్హత ఇచ్చిన దేవుడు. అర్హత లేని వాటికి అర్హత. ఇప్పుడు గాడిద యెరూషలేములో దేవాలయములకు వచ్చుటకు ఏమి లేదు, అర్హత లేదు. యెరూషలేములోని దేవాలయములకు వచ్చే అర్హత గాడిద లేదు. కానీ అర్హత లేని గాడిద మీద యేసయ్య ఉండడం, గాడిదకి ఏమొచ్చింది, అర్హత వచ్చింది. ఈరోజు నీకు నాకు కూడా స్వర్గానికి వెళ్ళే అర్హత మనకి లేదు. ఏ మంచితనం మనలో లేదు. ఏ కోసాన ఎంత వెతికినా కనబడదు. ఇప్పుడు వైట్ పేపర్ మీద చిన్న మచ్చ అనుకో, చిన్న మచ్చ అంటో, అంత నల్లగా ఉందనుకో, ఇంకా వైట్ ఎతకాలి ఎక్కడుందని. నేను అనుకుంటున్నా నాలో నీలో ఎంత ఎతికినా మంచితనం కనబడదు. అంతగా చెడ్డవారమే. ఆలోచనలో చెడుంది, ఆవేశంలో చెడుంది, జీవితంలో చెడుంది. కానీ దేవుడు అర్హత లేని వారికి అర్హత ఇచ్చుటకే యేసయ్య లోకానికి వచ్చాడు. గాడిద మీద యేసయ్య ఎప్పుడైతే కూర్చున్నాడో ఆ గాడిద ఎక్కడ చూద్దాం. మత్తయి సువార్త 21:9 నుండి, జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చు వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయమని కేకలు వేయుచున్నది. ఆయన యెరూషలేములోనికి చేటించండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలలయాలో నజరేయుడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి, ఎక్కడ ప్రవేశించాడు, గాడిద మీద వచ్చి యెరూషలేములోని దేవాలయములోకి వచ్చాడు. ఇప్పుడు గాడిద కూడా అక్కడ దాకా వచ్చింది. అర్హత లేని గాడిద యెరూషలేములోని దేవాలయం దాకి రాగలిగింది. ఈరోజు నిన్ను 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 నన్ను పరమ యెరూషలేములోనికి చేర్చుటకు యేసయ్య లోకానికి వచ్చాడు. ఆయనను స్వీకరిస్తే, ఆయన రక్తములు కడగబడితే దేవుని రాజ్యంలో చేరగలవు. ఒక మాట చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కానీ శ్రద్ధ కలిగించండి. యోహాను సువార్త 1:11 యోహాను సువార్త 1:11 యేసు ప్రభు చెప్పినమాట, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. యేసయ్య వచ్చింది ఎవరి యొద్దకు, స్వజనుల యొద్దకు. అంటే ఎవరు వాళ్ళు, అబ్రహాము సంతతిని ఇశ్రాయేల ప్రజలు. యేసు ప్రభు వచ్చింది కన్య మరియ గర్భాన ఈ లోకమును రక్షించుటకు, కంటే స్వకీయులు
అబ్రహాము సంతతి ఇస్రాయేల్ను ప్రజలను రక్షించాలని వచ్చాడు. ఆయన తన స్వకీయుల యొక్కకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయనను ఏం చేయలేదు, అంగీకరించలేదు. మత్తయి సువార్త 15:24. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించుచున్న గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఈ మాట ప్రభు చెప్పాడు. తండ్రి అయిన దేవుడు నన్ను పంపింది ఎందుకో తెలుసా, అందరి కోసం కాదు. యేసుప్రభు చెప్తాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించుచున్న గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపలేదు. నేను వచ్చింది ఇశ్రాయేల్ రక్షించుటకే. గత వారం చెప్పాను, పేతురుకి దర్శనం వచ్చింది. పరలోకం నుంచి ఏమొచ్చింది, ఒక దుప్పటి దిగింది. వీటిని చంపి తినమంటే దేవుడు అపవిత్రపరిచిన వాటిని నేను తిననన్నాడు. అంటే పేతురు ఈ వాక్యం పట్టుకొని నేను ఇశ్రాయేలీలకే నువ్వు వచ్చావు, వాళ్ళ కోసమే సువార్త చెబుతా అన్నాడు. యేసుప్రభు వచ్చిన ఉద్దేశం తన స్వకీయుల యొద్దకు ఇశ్రాయేలు యొద్దకు వాళ్ళని రక్షించాలని వచ్చాను గాని. మత్తయి సువార్త 22:22. ఇప్పుడు చదువుతున్న వాక్యానికి పక్క పేజీ 22:22. మత్తయి సువార్త 22:22. యేసుప్రభు చెప్పిన ఉపమానం ఇది, చివరి వారంలో చెప్పిన ఉపమానం. ఆయన ఎవరి కోసం వచ్చారో వారు తృణీకరించిన తర్వాత ఆయన చెప్పిన మాట. 22:1, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతికి ఇట్లనెను, పరలోక రాజ్యం తన కుమారుని పెండ్లు విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెండ్లు విందునకు పిలువబడిన వారిని రప్పించుటకు అతను తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి, రాలేదు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉంది, పెండ్లు విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. వారు లక్ష్యము చేయక ఒకడు పొలమునకును మరి ఒకడు వర్తకమునకు వెళ్ళిరి, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. విందు రెడీగా ఉంది, పిలిచిన వారికి ఎంతమంది పిలిచారో వాళ్ళ కోసం విందుంది, రండి అని పిలిస్తే ఎవరేం చేయలేదు, రాలేదు. అప్పుడు 7 రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహత్తును సంహరించి ఆ పట్టము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లు విందు సిద్ధముగా ఉంది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు గనుక రాజ మార్గాలకు పోయి మీకు కనబడిన వారందరిని, ఎవరిని కనబడే వారందరూ, ఎవరు కనబడితే వాళ్ళు, కనబడిన వారందరినీ పెండ్లు విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారందరినీ పోగు చేసి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. ఇప్పుడు ఈ ఉపమానం అర్థమైందా? యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఇశ్రాయేలు ప్రజలను రక్షిద్దామని. ఆ స్వకీయులు ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. సిద్ధముగా ఉన్న విందు వ్యర్థము చేయక అందరినీ పిలవమంటే ఆ అందరమే నువ్వు నేను, ఆ అందరమే నువ్వు నేను. ఈరోజు మనకు అర్హత లేదు పరలోకం చేరటకు, మన అబ్రహాం సంతతి కాదు. కానీ మనకిరోజు అర్హత లేని మనకేమిచ్చాడు, అర్హత ఇచ్చాడు. రండి, రాజ్య మార్గంలోకి వెళ్ళి కనబడుతున్న వారందరూ, మంచివారైనా చర్చికి ఎవరు రావాలి, మంచోళ్ళు రావాలా చెడ్డోళ్ళు రావాలా, అందరూ రావాలి. ఏ భేదం లేదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తుకు అందరికీ కాదు, ఇప్పుడు భేదమేది లేదు, రంగు భేదం లేదు, జాతి భేదం లేదు, భాష భేదం లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు లేదు, ధనవంతులు పేదలు లేదు, చదువుకున్న వారు చదువు లేని వారని లేదు.
బలవంతులు బలహీనులు లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కనబడిన వారందరిని పిలవండి. చర్చికి మీతో చెప్పేది అందరినీ పిలవండి. పిలవబడిన వారితో, పిలవబడితే వచ్చిన వారితో ఆ విందుశాల ఏమైపోయిందంట? నిండిపోయిందంట. ఆ విందుశాల నిండిపోయింది. ఇంకొక మాట చెప్తా చూడండి, 22వ అధ్యాయంలోనే 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒక్కనిని చూచి పిలిచిన వారు అందరూ వచ్చారు. భోజనం శాలలో కూర్చున్నారు. అప్పుడు బఫే సిస్టమ్ లేదు, టేబుల్ భోజనం. టేబుల్ భోజనం తెలుసు కదా, గుర్తుంది ఎవరికైనా? ఎప్పుడో మర్చిపోయారు. హల్లెలూయా. కూర్చోపెట్టి పెట్టే భోజనం రోజు పోయినాయి. అందరము ప్లేట్లలో పెట్టుకొని బఫే. అప్పుడు బఫే కాదు, కూర్చునే భోజనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి పెండ్లు వస్త్రము ధరించుకొనని ఒక్కనిని చూచి, స్నేహితుడా, ఎంత ప్రేమ పిలిచండి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎందుకు వచ్చావు? అతడు మౌనంగా ఉన్నాడంట. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకట్లో త్రోసేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటా ఉండును. విందులోకి వచ్చాడు కానీ అతనికి పెండ్లి వస్త్రం ధరించుకోవాలి. నాకు అర్థం కాదు ఏంటంటే, వీధిలో కనబడుతుంది పిలిచారు కదా, వీధిలో రోడ్ల మీద తిరిగే వాళ్ళకి మంచి పట్టుచీర ఉంటుందా? ఉంటుందండి. అడుక్కునే వాడికి పట్టుచీర ఉంటుందా? ఇప్పుడు అడుక్కునేవాడు వచ్చేసాడు లోపలికి, పిలిచారు కాబట్టి వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. భోజనం దగ్గర కూర్చున్నప్పుడు రాజు వచ్చాడు, అయ్యా నీకు పెండ్లు వస్త్రం లేదు అని చెప్పి అతను ఎక్కడ పడేశాడు? నరకానికి పడి. ఈ పెండ్లి వస్త్రం అంటే నీ బీరువలన పట్టుచీరల గురించి కాదు. ముందు రండి, వచ్చిన ప్రతి ఒక్కరు రక్షణ బాప్తిజము అనే వస్త్రము ధరించుకోండి. దాసులు పిలిచారు, పిలవబడిన వారు వచ్చారు, వచ్చుచున్న వారందరికీ రక్షణ ఉచితం. హల్లెలూయా. ఇది ఉచితం. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఆ విందులో లైన్గా కూర్చున్నారు, అందరు కూర్చున్నారు, ఒకరు మాత్రం వస్త్రం లేకుండా కూర్చున్నాడు. రాజు అడుగుతున్నాడు, స్నేహితుడా ఎందుకు నువ్వు వస్త్రం ధరించుకోలేదు? అతను మౌనిగా, మౌనం అంటే ఎందుకు? తప్పు చేస్తేనే మౌనంగా ఉంటాం కదండి. ఎప్పుడు మౌనంగా ఉంటాం? తప్పు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎందుకు మౌనంగా అంటే, వస్త్రం ఇస్తుంటే నాకు అక్కర్లేదు, ఇప్పుడు అవసరం లేదు, తర్వాత అని వాయిదా వేస్తుంటాడు. వస్త్రం లేకుండా, వస్త్రం ధరించకుండా ఎందుకడు కూర్చున్నామని అడిగినప్పుడు అతను మౌనం అవడం కారణం వస్త్రం తన దగ్గర లేకపోవడం కాదు, తనకిస్తున్న వస్త్రాన్ని పక్కన పెట్టాడు, రిజెక్ట్ చేశాడు, వాయిదా వేస్తుంటాడు, తర్వాత అని ఉంటాడు. నువ్వు రక్షణ ఆలస్యం చేస్తే, వాయిదా వేస్తే రేపటి రోజు నీది కాదు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపు ఏమి సంభవించునో నేనైనా నీవైనా ఎవరము గ్యారంటీ ఇవ్వలేము. అందుకే అంటాడు ఇంత గొప్ప రక్షణ. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది రక్షణ. ఆ వ్యక్తి ఆ వస్త్రం లేకుండా వచ్చాడు. రక్షణ అనే వస్త్రం లేకపోవడంతో అతను వెలుపుట చీకటిలో అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు, అదే నిత్య నరకం. ఈరోజు అర్హత లేని నిన్ను నన్ను ప్రేమించేందుకు తెలుసా? స్వర్గములో, పరలోకములో, బంగారపు వీధుల్లో అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఆకలి దప్పిక ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, రోగం ఉండదు, మరణం అనేది ఉండదు. ఆనందం, మహదానందం, మహాసంతోషకరమైన సమయము దేవుడు ఇచ్చుటకు నేను నన్ను పిలుచుచున్నాడు. ఈ గాడిద మీద యేసయ్య కూర్చొని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? యెరూషలేములోనికి తీసుకెళ్తున్నాడు. యేసయ్య అడుగుతున్నాడు, క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు, నీవు ఆయనకి నీ జీవితాన్ని అర్పించుకో. ఈ గాడిద పిల్ల యేసయ్యకి అర్పించుకుంది, యేసయ్యను తన మీద ఎక్కడానికి ఒప్పుకుంది. ఆ గాడిద పిల్లను యేసయ్య ఎక్కడ తీసుకెళ్ళాడు? స్వర్గానికి. యేసయ్యకు నీ జీవితాన్ని
అప్పగించుకో, యేసే కోసం ఈ జీవితం అని సమర్పించుకో. లోకస్తులు ఎవరు నీకు ఈరోజు ఉంటారు, రేపు నీ బాధ తీర్చుకోలేదు. నీ కడుపు లేపి బాధను ఓచుకో ఓచుకో అనగలని తీర్చుకో తీయలేరు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే నిన్ను విడువక నీ వెంట ఉంటాడు. నీ కష్ట నష్ట బాధల నుంచి నిన్ను విడిపిస్తాడు. నిత్య రాజ్యంలోనికి చేర్చి నిత్య నరకమైన అగ్నిగుండం నుంచి నీ దేవుడు నిన్ను తప్పిస్తాడు. అర్హత లేని వాటికి అర్హత. ఈరోజు ఎంతోమందికి ఇదే మంచి సమయం అమ్మా, బాప్తిజం పొందండి. నీకు పరలోకానికి అర్హత ఇస్తున్నాడు. బాప్తిజం పొందడం ద్వారా ఈ భూమి మీద ఇల్లు కట్టుకుంటావు, పెండ్లు అవుతుందని చెప్పట్లా. బాప్తిజం అనే వస్త్రము నువ్వు కలిగి ఉంటే, రక్షణ వస్త్రం నువ్వు కలిగి ఉంటే స్వర్గ నిత్య రాజ్యములో ప్రవేశించగలుగుతావు. నీకు అర్హత ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, అర్హత ఇస్తున్నాడు. 4, యేసుక్రీస్తు తాను మహిమపరచబడిన రోజు. నేను బైబిల్లో చదివితే యేసుక్రీస్తుని ఇంత గొప్పగా దావీదు కుమారునికి జయం, హోషన్నకు జయమని జనులు ముందు వెనుక కేకలు వేసిన స్థలం ఇంకెక్కడా లేదు. యేసయ్య మహిమ పరచబడిన రోజు, ఇందాక స్తుతి ఆరణ దేవుడు చెప్పాడు, నీతో కూడా యేసయ్య మహిమ పరచబడబోతున్నాడు. అక్కడ యేసయ్య గాడిద మీద ఉంటే ముందు ఉన్న ప్రజలు, 9, జన సమూహములు ఆయనకు ముందు ఉండేవారు, వెనక వచ్చి చుండిన వారు, దావీదు కుమారునికి జయం, ప్రభు పేట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండరి. త్వరలో నీ చుట్టూ ఉండి నిజంగా నీ దేవుడు గొప్పవాడు, యేసే గొప్పవాడు అని దేవుని మహిమపరచు రోజు నీ జీవితంలో చూడబోతున్నావు. నీలోకి ప్రభు దిగివచ్చి నీ ద్వారా ప్రభు మహిమ పొందబోతున్నాడు. ఇంకా చివరిగా చూస్తే 15, కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూచి కోపంతో మండిరి. దేవాలయములో చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంట, దావీదు కుమారునికి జయము అని చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు, కేకలు వేస్తారు. ఎవరు కేకలు వేస్తున్నారు, ఎక్కడ, దేవాలయములో చిన్నపిల్లలు కేకలు వేస్తున్నారు. పెద్దవాళ్ళు వేస్తున్నారు, చిన్నపిల్లలు వేస్తున్నారా? పరలోక రాజ్యం ఎవరిది, చిన్నపిల్లల వంటి వారిదే పరలోక రాజ్యం. ఇప్పుడు నువ్వు చర్చిలో ఉన్నావు, బయట ఉన్నావా, చర్చిలో ఉన్నావు, చర్చిలోకి వచ్చావు, స్తుతి ఆరాధన జరిగినప్పుడు 2 చేతులు పైకెత్తి అల్లెలూయా స్తోత్రం చెప్పి దేవుని గట్టిగా మహిమపరచండి అంటే కొంతమంది మాత్రం మేము పెద్దోళమే కేకలు అయ్యాం స్టైలు. ఎవరు కేకలు వేస్తారు, చిన్నపిల్లలు. అయితే పరలోక రాజ్యం ఎవరిది చెప్పండి, పరలోక రాజ్యం ఎవరిది, చిన్నపిల్లల వంటి వారిది. ఎంతమంది మీరు ఇప్పుడు చెయ్యొత్తని చెప్తాను ధైర్యంగా, నేను చిన్నపిల్లలాగా ఆరాధించేప్పుడు చేతులు ఎత్తి గట్టిగా నోరు తెరిచి గట్టిగా స్తుతిస్తున్న చిన్నపిల్లలాగా చేయొత్తని ఎంతమంది ఎత్తి చేస్తారు. ఇదిగోండి, వీళ్ళందరూ అడ్డగాడిదలే, ఒక్క గాడిది కూడా చెయ్యొత్తదు ఆరాధించదు. నువ్వెప్పుడు చెయ్యవు, ఎప్పుడు కళ్ళు తీసుకొని చూస్తావు నా వైపే, నేను చూసా చాలాసార్లు, నువ్వు చెయ్యవు. హల్లెలూయా. దేవుని మందిరములో దేవుణ్ణి ఘనపరచడం అండి. చిన్న పిల్లలంట కేకలు వేశారంటే ఏం వేశారు, కేకలు వేశారు. దేవుని దగ్గరికి వచ్చిన మనం ఏంట కేకల, దేవుని మందిరంలో ఏమేయచ్చు, భర్త మీద వేయమంటే బయటలో వేస్తారు, 4 ఇళ్ళు కింద పడతాయి కదండి. తల్లులు పిల్లల మీద అరవమన్నా, పిల్లల తల్లిదండ్రులు, ఇప్పుడు పిల్లలే తల్లిదండ్రుల మీద అరుతున్నారులేండి, రివర్స్ అయిపోయింది కదా. పిల్లల నోరు గట్టిగా వెళ్ళిపోతుంది, తల్లి పరుగు పోతుంది, మార్గం ఊరుకు ఊరుకు నా పరుగు తీకు గుట్టు కోసం తల్లిదండ్రులు వాళ్ళ పరువు నిలబెట్టుకోసం ఆ పిల్లల నోరు ముయ్యలేక వీళ్ళు కంగారు పడుతున్నారు. ఇదివరకు తల్లులు అరిసేవారు, ఇప్పుడు ఏమేసారు, పిల్లలు అరుస్తున్నారు. కానీ అక్కడ అరుపుల వల్ల నీకు ఏ లాభం లేదు. ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన నీవు బిగ్గరగా దేవుని మయంపరచాలి, అప్పుడు నేను మేళ్ళు చూడగలవు. ఆయన ఎంత నీ నోరు బాగా తీరు, ఎంత తీరిస్తే
అంత నిండిన ఆశీర్వాదాలతో దేవుడు దీవిస్తాడు. ఈ మట్ల ఆదివారమున గాడిదను ఎన్నుకున్నట్టుగా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. గాడిద కట్లు విప్పింది దేవుడు, మన కట్లన్నీ విప్పి అతి త్వరలో ఘనముగా దేవుని మహిమపరిచే కార్యాలు మనందరి జీవితంలో చేయునుగాక. పరిశుద్ధుడా అద్వితీయ దేవ, గాడిద గాడిద పిల్లయు కట్టబడి ఉండగా విప్పి తోలుకొని వచ్చి అర్హత లేని దానికి అర్హత ఇచ్చినట్లుగా మా జీవితంలో కట్టబడిన కట్లన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించి అర్హత లేని మమ్మలను ఉన్నత స్థానముల ఉన్నత గౌరవపదమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపించి గొప్పగా నిన్ను మహిమపరిచే కృప మా అందరికీ దయచేయమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.